బస్ స్టాండ్ లో చిన్నపిల్ల జలగంటలు కత్తిరించిపోయాడు సార్. ఛీ, సిగ్గులేనట్రా? నేను కత్తిరించింది జలగంటలండి, గుడి గంటలు కాదు. నీ అవ్వ నాకెదురు చెప్తావట్రా? కొనాట్ వన్ అర్జెంట్ గేడు సెల్లా పడాయి. హలో, టూ టౌన్ ఎస్ఐ స్పీకింగ్. ఎస్ సార్, ఎస్ సార్, అలాగే సార్, ఓకే సార్. కొత్త సూపరింట్ వస్తుందట, అందరూ డ్యూటీలో తగలండి. అవును, కిరణ్ బేడి తెలుసా నీకు? తెలుసు. ఆవిడ చెల్లెలు పూజా బేడి. ఐఎమ్ ఎస్పీ వై జయంతి. ఐఎమ్ ఎస్ఐ చక్రపాణి. ఐఎమ్ బాషా నంబర్ 1420. ఏంట లుక్? ఇలాంటి లుక్లు చాలా చూసాం. ఎవడ్రా నువ్వు? బాషా అబ్దుల్ గంజ్ ఆలీ ఖాన్ కా ఆఖరి బేట. పోలీసులు మీ జోకులు వేస్తున్నావా? పగిలిపోద్ది. చిన్న భాషకి చెప్పు. చిన్న భాషనా? ఎస్, నా పేరు భాష, వీడు నా చిన్న భాష. ఇన్స్పెక్టర్. ఎస్ మేడం. ఏయ్, సెల్ ఓపెన్ చేయి, లేదా మీ ఎస్పీ గారు తలా పేలిపోతుంది. అది చూస్తారండి, ఓపెన్ సార్. తొందరగా
ఫస్ట్ కదా ఇన్స్పెక్టర్ గారిని ఫోన్ ఇచ్చేద్దామని డ్రామా డ్రెస్ వేసుకున్నాను. నేను కాలేజ్ స్టూడెంట్ ని. ఒరిజినల్ సార్ తీసుకోండి, మేడ్ ఇన్ యుఎస్ఏ. అమ్మని, అమ్మగారు చెప్పినట్టు నువ్వు నిజంగానే స్మగుల్ గుడ్స్ అమ్ముతున్నావే? ఎవరు అమ్మగారు? ఏయ్, కళ్ళు కనపట్లేదు, చూడక్కడ సూపర్ నెంట్ ఆఫ్ పోలీస్. యూరో, నేను దిగొచ్చానంటే నీ సంగతి చెప్తాను చూడు. మీరే మరీ కట్టండి మేడం. ఏయ్ సార్, సార్ నా మీద కేసు పెట్టకుండా మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి సార్. వాడెక్కడికి పారిపోయాడో మర్యాదగా చెప్పకపోతే కాళ్ళు ఎరకొడేస్తాను. అది కూడా మేం చేస్తే మీరెందుకు చిన్న భాష? ఒరేయ్, నందే చిన్న భాష అంటారా? నడు పాప. పోలీస్ డిపార్ట్మెంట్ జోక్గా ఉందా? జోక్కా సార్, అరగంట సేపు సెల్ నుంచి బయటకు వెళ్ళేస్తే 500 రూపీస్ ఇస్తామని బెట్టుకేశారు. అందుకే ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకుని బయటికి వెళ్ళి వచ్చేసాను. ఇదిగోండి సార్, మీకు బాటిల్, మీ అబ్బాయికి బిస్కెట్లు, ఆ తర్వాత సెంట్. అయిపోయాడు చిన్న భాష. తప్పంతా ఈ అమ్మాయి అయితే వీణి చంపుతానటండి. అవును, ఎస్పీ డ్రెస్ ఏమిటి, మమ్మల్ని మోసం చేయడం ఏమిటి, అసలు ఎవరమ్మాయి ఏమిటి? డాక్టర్ విజయలక్ష్మి గారి అమ్మాయిని. ఆ మాటకు వస్తే నేనే మీ మీద ఐజీ ఆఫ్ పోలీస్ కి రిపోర్ట్ చేయాలి. ఎందుకంటే నేను ఏఎస్పీ అనగానే గొర్రెల్లాగా నమ్మేసి గేట్లు బార్లా తెరిచి అటెన్షన్ సెల్యూట్ కొట్టారు. ఈ విషయం ఐజీ గారికి చెప్పానా? సెల్లో ఉన్న ఒక ఖైదీ ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తుంటే గుడ్లు అప్పగించి ఏమీ చేయలేక నిలబడిపోయారు. ఈ విషయం జర్నలిస్టులకు చెప్పానా? చెప్పానా? ఇలాగే మీ గురించి అందరితో చెప్పారనుకోండి, మీ జీతాలు కట్, ఇంక్రిమెంట్స్ కట్, ఇంట్లో ఫుడ్ కట్, ఆ తర్వాత ఇప్పటికైనా కట్టలు చాలు. పిల్లలు కలవాడి నన్ను వదిలేసి చాలు. ఫుట్ మంత పెట్టుకోదు మస. కాలేజ్ ఒక్కటి నువ్వు చేస్తున్న పని ఏదన్నమాట? అది కాదు మమ్మీ, ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ కదా, తమాషా చేద్దామని స్టేషన్ కి. ఏప్రిల్ ఫస్ట్ అయితే మాత్రం పెద్దవాళ్ళని హింస చేయడం తప్పు కదా. ఇడియట్, ఫోల్, బ్రూట్, ముందుతాయి. అలాగే మమ్మీ కాళ్ళు నొప్పెడుతున్నాయి. కోతి చేష్టలకి మాత్రం ఇది తక్కువ లేదు మమ్మీ. సార్ కాఫీ తాగే అలవాట్లేదు. పాత ఇడ్లీ 15 వాడ, బకెట్ సాంబార్ బిల్లు 2 రూపాయలు. ఇచ్చే అలవాట్లేదు. హోటల్ మీ బాబు కూడా అనుకురండి తయారుగా తినేపడానికి. డబుల్ ది ఏం కూర్చోవరా అంబర్పేట రౌడీని, నన్నే డబ్బులు అడుగుతావా? నువ్వు నమస్కారం అంబర్పేట రౌడి గారు, వరావదమ్మా. ఓ ఇక్కడి నుంచి మీరెవరో తెలియక మా వాడు తొందర పట్టాడు, ఒంటరి ఆడదాని. మీలాంటి వాడితో గొడవ పడితే ఇంకేమైనా ఉందా? రేపు ఈ పాటికి హోటల్ పీకి 15 బాబా బాబా. వాడికి బదులు నేను క్షమాపణ చెప్తాను, మీ చేతులు పట్టుకుంటాను, కాదంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. సచ్చినోడా ఆగరా, ఆగు. తేరగా తిని మామూలు కావాలా? మామూలు అనుకున్నామా? దేవుడో అమ్మో, నన్ను కాపాడండి, కాపాడండి. నాకు ఇంజక్షన్ అంటే భయం. నా ఉసురు మీకు తగులుతుంది, నన్ను వదలండి. నీకు దండం పెడతాను, నీకు దండం పెడతాను. నమస్కారం. మీరు వెళ్ళండి, వెళ్ళండి. డాక్టర్ గారు చెప్తున్నారు కదా. అనుకున్నామా? బాగున్నావా? హాయ్ గారు, ఉప్పుడు పత్రంలా ఉన్నాను, నాకే రోగం లేదు. చూడు, నీకు షుగర్ కంప్లైంట్ ఉంది, రోజు వచ్చి ఇన్సులిన్ ఇంజెక్షన్ చేయించుకోమని చెప్పానా లేదా? అది కాదమ్మా, రైలు ఇంజిన్ లాగా రాత్రి పౌళ్ళు చాకరీ చేయమంటే చెయ్యగలను, గానే ఇదిగో ఇదిగో ఇంజెక్షన్ సూదిని చూస్తే మాత్రం నా కాళ్ళలోంచి ఓణకు పట్టుకొస్తుందమ్మా. నేను చచ్చినా పర్వాలేదు, నన్ను వదలే తల్లే. అనుపూర్ణమ్మ, మిలిటరీ నుంచి నీ కొడుకు ఉత్తరం రాశాడు.
ఏంటి నా కొడుకు ఉత్తరం రాశాడా అడిగో పొద్దున పోస్ట్మ్యాన్ దగ్గర నేనే తీసుకున్నాను ఏదమ్మా చదవమ్మా ఒక్కసారి చదవమ్మా ఏ రాశాడు వాడు బాగున్నాడంటనా వేడకి తింటే లక్ష్మి చదువు చదవమ్మా చదవమ్మా తొందరగా చదవమ్మా గంగా భగీరథి సమానురాలైన అమ్మకు కుమారుడు సురేష్ నమస్కరించి వ్రాయినది చూసావమ్మా చూసావమ్మా నా బిడ్డ నన్న పెద్ద పెద్ద పేర్లు పెట్టి పిలుస్తున్నాడు మొన్న పాకిస్తాన్ తీవ్రవాదులు 10 మంది మన సరిహద్దు దాటి వస్తుండగా ఒక్కడే వాళ్లతో పోరాడి లొంగ తీసుకున్నాను వినారా వినారా నా కొడుకు ఒక్కడే 10 మందితో ఫైటింగ్ చేశాడంట వాడెవడో ఈ ఈరపని అనే అన్నపూర్ణమ్మ కొడుకు చదువు చదువు నేనెక్కడున్నా నీ ధైర్యమే నాకు స్ఫూర్తి నీ ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష ప్రస్తుతానికి సెలవు మానైనే అన్నపూర్ణమ్మ ఇక నువ్వు వెళ్ళొచ్చు మరి సూది మందు చేసేసాను ఎదుగు ఎప్పుడో నీ కొడుకు ఉత్తరం అంటే నిన్ను నువ్వే మర్చిపోతావు నువ్వు ఆ మైకంలో ఉన్నప్పుడు ఇంజక్షన్ చేసేసాను అబ్బా ఇంజక్షన్ ఉన్నప్పుడల్లా ఉత్తరం వస్తే బాగుండు డబ్బిచ్చి మిమ్మల్ని సెక్యూరిటీగా పెట్టింది నా సొమ్ము దొంగతనం చేస్తుంటే చూస్తూ ఊరుకోటానిక మేనేజర్ సార్ దొంగతనం చేసినందుకు దీన్ని సిన్సియర్ గా డ్యూటీ చేయనందుకు వాణ్ణి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయండి అనుమానం వచ్చినా రాకపోయినా ప్రతి ఆడదాన్ని చెక్ చేయమని చెప్పండి లేడీస్ అండ్ జెంటిల్మెన్ సోదర సోదరీమణులారా మీరింతకు ముందు ఎన్నో ఇంద్రజాల మహేంద్రజాల ప్రదర్శనలు చూసి ఉంటారు రష్యాలో రష్కిటో జపాన్ లో జెరుసా చికిపుకి నుంచి నేర్చుకున్న అద్భుతమైన ఇంద్రజాలం ఇది జపాన్ లో జెరుసా చికిపుకితో జాయింట్ గా చేసుకోక ఇక్కడికి ఎందుకు వచ్చినట్టో నీలాంటి చిన్న భాషాలు ఇక్కడ ఉన్నారని ఇది ఖాళీ టోపీ ఈ టోపీతోనే మ్యాజిక్ చేసి ఓ పెన్ను తెప్పిస్తా చూడండి చూసారా ఇప్పుడు ఈ పెన్ను మాయమై మీలో ఒకరి జేబులోకి వస్తుంది ఏంటి నీ చేతిలో ఉన్న పెన్ను మాయమై నా పక్కనున్న జేబులోకి వస్తుందా వస్తుందా ఇంపాసిబుల్ నారీకేళ పుష్యమాసో కఠోరుల ఫాకీస్ మీ అందరిని కిల్స్ నైస్ టోపీ ఇప్పుడు వెళ్ళి నీ పక్కనున్న ఆయన జేబులో చూడు ఓకే ఆగండి నేను నమ్మను ఈయనకి ఆయనకి ఏదో సంబంధం ఉంది దమా ఖరాబైంది రాబాయ్ ఆయన ఎవరో నాకు తెలియదు నీకు దమ్ముంటే నా జేబు నుంచి తెప్పించాలి అప్పుడు నమ్ముతా పందెమేనా పందెం నేను చెప్పిందే తెప్పించాలి ఓ యెస్ ఓకే రెడీ కమ్ ఆన్ డబ్బులేనమ్మా తీయండి మీకేం పర్వాలేదు మీ డబ్బులకేం పర్వాలేదు తీయండి ఇచ్చేయండి నా తండ్రే మొత్తం తీసేయండి అందరూ సోమంతా ఇచ్చేయండి అది ఏ ప్రాబ్లం లేదు నేను చూసుకుంటాను ఇవ్వండి అర్జెంట్ గా ఇవ్వండి మొత్తం ఇగో ఇవి తీసుకొని మంచి మందార పువ్వు తెప్పించు ఎందుకు చెవులో పెట్టుకుంటావా ఎక్కడ పెట్టుకుంటాను తెప్పించవయ్యా చూశారుగా ఇది ఖాళీ టోపీ ఓం జమా జమా జాం జం 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 మ్యాక్ స్టాప్ ఇట్ అయ్యో అరే పువ్వు నా జేబులోకి వచ్చిందే వీళ్ళిద్దరూ కలిసి మిమ్మల్ని మోసం చేసి డబ్బులు కాజేస్తున్నారు వీళ్ళ మాట నమ్మకండి నో 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 ఈ పిల్ల నన్ను అనవసరంగా అనుమానిస్తుంది ఐఎమ్ రియలీ ఎ మెజీషియన్ దమ్ముంటే నీ తెలివి నా దగ్గర ప్రదర్శించు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వస్తువుల్ని రప్పించడం కాదు నీ దగ్గర ఉన్న వస్తువు నా దగ్గరికి రప్పించు 5000 పందెం అయిపోయాడు చిన్న భాష ఆవేశపడకండి నా దగ్గర మాయమైంది ఆ అమ్మాయి దగ్గరికి వస్తే అది ఉందో లేదో మీరు చెక్ చేయాలి రెడీనా రెడీ ఓ
ఓం జముకి చక్ చపక టక్ లపక టక టస్కా చూడండి అందరూ చూడండి నాడికేళ పుష్యమాసో కఠోర లభాకి జంపల కుంభా డియా హోహా ఆశ్చర్యంగా ఉందా మాయమైన ఈ బ్రా ఛాలెంజ్ చేసిన అమ్మాయి ఒంటి మీద ఉంది కావాలంటే చెక్ చేసుకోండి రెడీ 1 2 3 ఈ క్లైమేట్ లో గురు వేరుశనగ పప్పు తింటుంటే అద్దిని పోద్ది గురు అయ్యి బాబు అందరినీ నా మీద కుసిగొలిపి నా బ్రా విప్పించేలా చేస్తావా ఇప్పుడు నీ పని ఫినిష్ షర్టు వదలమ్మడు వదలను ఇప్పుడు నా తడాక చూపిస్తాను ఆడపిల్ల ఆక్రమణరా నేను అసలు ఒప్పుకోను అదేమిటో చేయి పట్టుకుని అలర్ట్ చేస్తున్నాను అలా తిరగడానికి వీల్లేదు అదేమిటో అరెస్ట్ కాదు రెస్ట్ తీసుకోకుండా చెత్త కొడతాను అదేమిటో సార్ సార్ ఆగండి సార్ ఆగండి మొత్తానికి మీరు పెద్ద ఫూల్ అయిపోయారు సార్ ఫూల్ అవడం ఏమిటి లేకపోతే ఏమిటి మేము ఇద్దరు లవర్స్ అండి మా వచ్చి చిన్న పేచీ వచ్చింది అదేమిటో వెరీ సింపుల్ మేము లవర్స్ కదా జాలీగా డ్యూయట్ పడుకుందాం అన్నానండి పబ్లిక్ రోడ్డు మీద డ్యూయట్ పాడనివ్వడానికి వీళ్ళు స్కాట్లాండ్ యార్డ్ పోలీసుల బుర్రలేని ఇండియన్ పోలీసులని అవమానకరంగా మాట్లాడింది నాకు భలే కోపం వచ్చింది సార్ ఎంత చెప్పినా స్కాట్లాండ్ పోలీసుల కన్నా ఇండియన్ పోలీసులు చాలా ఇంటెలిజెన్స్ మంచి వాళ్ళు అన్నాను సార్ అయితే చూడు ఇండియన్ పోలీసులు ఎంత పెద్ద సన్నాసులో నీ ముందే నిరూపిస్తానని పెద్ద కేక పెట్టింది సార్ అతని మాట నమ్మకండి అంత అబద్ధం నేను నమ్మను పైగా స్కాట్లాండ్ వాళ్ళకంటే ఇక్కడి పోలీసులే మేధావులను నిరూపించాలని నేను సర్వీస్ లో చేరినప్పటి నుంచి అనుకుంటున్నాను అదేమిటో అయితే మేము డ్యూటీ పడుకోవచ్చా వెచ్చిపోయి పాడేసుకోండి ఐ లవ్ ఇట్ జామ్ జామ్ జట్క ఎట్టి జోర్ జోర్ చూపిస్తానే బుల్లో హాట్ హాట్ కిస్సొట్టిచ్చి స్వీట్ పాన్ తినిపిస్తానా బుల్లో అయ్యారే జంబలక్కిడి ఆడేద్దాం గుంతలక్కిడి రావేనా ముంత మామిడి హోయ్ 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 జామ్ జామ్ చెక్క ఎక్కి జోర్ జోర్ చూపిస్తాను బుల్లు హాట్ హాట్ కిస్సొట్టిచ్చి స్వీట్ పాన్ తినిపిస్తానా బుల్లు ఉంది నాలో నా ఊపు ఉంది అడుగు వస్తున్నాడే పోలీ వెంకట స్వామి లాఠి తెస్తున్నాడే ఉస్కో ఉస్కొట్టామి కన్యకామణి జామ్ జామ్ జట్క ఎక్కి జోర్ జోర్ చూపిస్తానే బుల్లు హాట్ హాట్ కిస్సు తెచ్చి స్వీట్ పాన్ తినిపిస్తాను బుల్లు
వస్తాడే వారంట్ తెస్తాడే ఏదో సరదా కంటే కోపాలెందుకు బాయ్యా నిన్ను గుట్టులారా ముంచేస్తారా బయ్యా ఆట దారికి రావే జంతర్ మంతర్ చేప అరవై నాలుగు కళలు నేర్పిస్తా పులి పాప మంచం ఎక్కవే మధ్యమావతి హాయ్ 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 జామ్ జామ్ జట్ట ఎక్కి జోరు జోరు చూపిస్తానే బుల్లు హాట్ హాట్ కిసొటిచ్చి స్వీట్ పాన్ తినిపిస్తాన ఒళ్ళు చూసండి జోరు గుర్తడా పారా హుషారు పంపడా అయ్యారు జంబలక్కిడి ఆడేద్దాం కుంత లక్కిడి రావేనా ముంత మామిడి హోయ్ 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 రాజ్యం దొంగతనం బయటపడిన కాడి నుంచి కొంచెం చెకింగ్ ఎక్కువ చేశాను సార్ మీద చేయసని వీళ్ళందరూ కలిసి కొడుతున్నారు సార్ ఇంకోసారి మీద చేయిస్తే చెప్పుతో కొడతాం ఫ్యాక్టరీ ఓనర్ ని నా ముందే నా వర్క్ ని పట్టుకుని కొడతారా అడిగినంత జీతం జీతం మించిన బోనస్ ఇచ్చేసరికి ఒళ్ళు కోపెక్కిందే మీకు వీడేం చేశారో మీకు తెలియదు సార్ మీలో దొంగలున్నారని తెలిసి నేనే మిమ్మల్ని కింద పైన చెక్ చేయమని చెప్పాను ఏం తప్ప అట్లాంటప్పుడు లేడీ సెక్యూరిటీని పెట్టండి అంతేగాని ఇష్టం వచ్చేటట్టు చేస్తే మేము ఒప్పుకో నా ఫ్యాక్టరీ నా ఇష్టం వచ్చేటట్టు చేస్తాను ఎక్కువ మాట్లాడిన మీ నలుగురిని ఇప్పుడే డిస్మిస్ చేస్తున్నాను అన్యాయం అమానుషం దారుణమని మీకు మరొక్కసారి మనవి చేసుకుంటున్నాను స్త్రీ కార్మికుల్ని సెక్యూరిటీ చెకింగ్ పేరుతో ఒళ్ళంతా తరిమి చూడటం అవమానపరచాలన్న ఈ క్రియను మనలో ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను మరీ మరీ నొక్కి ఒక్కాణిస్తున్నాను యూనియన్ లీడర్ని స్థానిక ఎమ్మెల్యేని ఆయన నాతో కూడా చెప్పకుండా నన్ను ఒక ఈకబుక్క కింద జమకట్టి అతను ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడా వీల్లేదు అవును గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఈ సమస్యని వదిలిపెట్టరు ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని గొంతు చించుకున్నారుస్తారు అవసరమైతే వీధి వీధికి ఊరు ఊరికి మీటింగ్లు పెడతారు ధర్నాలు జరిపిస్తారు గరావులు చేయిస్తారు అసెంబ్లీనే ఒక ఊపు ఊపేస్తారు సోదరి డాక్టర్ విజయలక్ష్మి గారు మా గురించి చాలా కరెక్ట్ గా చెప్పారు ఆ తర్వాత ఈ ఆడవాళ్ల సమస్యని రోజుల తరబడి ఆ మాటకొస్తే నెలలు సంవత్సరాలు తరబడి లాగి అందరూ మర్చిపోయేలా చేస్తారు ఈ బ్రోకర్ పనిచేసినందుకు వీరికి ఫ్యాక్టరీ యజమాని ఒక ఏసీ మారుతి కారు ఓ పెద్ద కంపెనీలో షేర్లో ఈయన పిల్లల పేర్లతో బహుమానంగా ఇస్తాడు గాలి కబుర్లతో జోకొట్టడం కాదు పాత్రుడు గారు వీళ్ళకి ఖచ్చితంగా జరగాల్సిన న్యాయం గురించి ఆలోచించండి లేదు అంటే న్యాయం జరిగేదాకా వీళ్ళందరి చేత నిరాహార దీక్ష చేయిస్తాను నీకు పిచ్చి పట్టిందా పాత్రుడు నన్ను క్షమాపణ చెప్పమంటావేంటయ్యా అది కాదు శివశంకరం ఇదా ఐదుగురు ఆడాల మ్యాటర్ అయితే నేనే ఎలాగో మేనేజ్ చేసేవాడిని కానీ ఆ డాక్టర్ విజయలక్ష్మి ఆ దిక్కుమాలిన అన్నపూర్ణమ్మ జోక్యం చేసుకుని నడి సెంటర్లో పెట్టి నన్ను నానాపెంట చేశారు వాళ్ళు ఏమిట్లే ఏకముక్క అనుకుంటే అక్కడ ఆడాలంతా ఈ రెండు కొప్పులు ఎంత చెబితే అంత అందుకని ఓ రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని చేసిన తప్పు ఒప్పేసుకోవయ్యా చూడు పాత్రుడు డాక్టర్ విజయలక్ష్మి అన్నపూర్ణమ్మలే కాదు కదా వాళ్ళ కొప్పుల్లో జేజమ్మలు దిగొచ్చినా నన్ను ఏం చేయలేరు అంటే నా మాట అంటే ఏకముక్కేనంటావు అంతేకాదు మరోసారి ఇలాంటి సలహా ఇస్తే మన స్నేహం జరుగుతుంది అది కాదయ్యా వాళ్ళంతా హంగర్ స్ట్రైక్ చేయడానికి సిద్ధంగా అంతవరకు రానివ్వను లేపేస్తానంటావా లేపుతానో ఊపుతానో చేశాక చూడు Hey!
క్రూర మృగాలు అరణ్యం నుంచి జనసంచారం ఉన్న పల్లెల మీద పడి బీభత్సం సృష్టించినట్టు ఓ పేద కాలనీలో అర్ధరాత్రి అన్నం బొన్నం ఎరిగిన ఐదుగురు ఆడవాళ్లపై ఆ మనుషులకు అత్యాచారం చేశారు. ఇది అరాచకమో అనాగరికమో నాకు తెలియదు గాని సభ్య సమాజం మాత్రం సిగ్గుపడే సంఘటన ఇది. ఈ ఐదుగురు స్త్రీలలో మీ చెల్లో భార్యో లేకపోవచ్చు, కానీ మనం ఎలాంటి వ్యవస్థలో బ్రతుకుతున్నామన్న ప్రశ్నే ఉంది. బ్రతుకుతున్న ఈ సవాలికి మీరు ఎలాగూ న్యాయం చేయలేరు. కనీసం వీళ్ళు ఇలా కావడానికి కారణమైన వ్యక్తిని శిక్షించండి. మీరెవరినైనా అనుమానిస్తున్నారా? ఎస్, శివశంకర్ ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్. ఈ కాలనీలో ఉన్న స్త్రీలు చాలా మంది శివశంకర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, అందులో వాళ్ళే ఈ ఐదుగురు కూడా. ఈ ఐదుగురు ఒకప్పుడు అతని ఫ్యాక్టరీలో అవమానించబడ్డారు, ఎదురు తిరిగారు, ఇప్పుడు మానభంగానికి గురయ్యారు. కనుక వీళ్ల మీద పగ తెరుచుకోవాల్సిన అవసరం ఉంది శివశంకరానికి మాత్రమే. వీళ్ల తరఫున మాట్లాడడానికి సంఘ సంస్థలు గాని, బడా రాజకీయ నాయకులు గాని, ప్రముఖ న్యాయవాదులు గాని లేకపోవచ్చు, కానీ న్యాయం జరగాలన్న సంకల్పంతో ఈ తల్లుంది, జరిపించగలనన్న నమ్మకంతో నేనున్నాను. మీరెంతవరకు సహకరిస్తారో నాకు తెలియదు గాని నా దగ్గర ఉన్న మెడికల్ రిపోర్ట్స్ తో, మిగిలిన ఈ ఆధారాలతో చివరిదాకా పోరాడతాను, న్యాయం జరిపించి తీరుతాను. ఇది న్యాయం కోసం జరిగే పోరాటం కాదు కలెక్టర్ గారు. ఒళ్ళు బలిసి మొగుండు వదిలేసిన ఓ ఆడదాని అహంకారం. మిస్టర్ శివశంకర్, ఏంటి డబాయిస్తున్నావు? ఎక్కడో ఊరి బయట కాలనీలో జరిగిన రేపులకి నాకు సంబంధం ఏంటి? ఆఫ్ కోర్స్ వాళ్ళ వర్కర్సే. నా ఫ్యాక్టరీలో దొంగతనం చేస్తే వాళ్ళని డిస్మిస్ చేశాను. వాళ్ళంటే పడిన రౌడీలో జులై వేధంలో ఈ పని చేస్తుండొచ్చు. పొద్దులేస్తే పేపర్లో ఇలాంటి కేసు తెలియదు. అలా అయితే అర్ధరాత్రి అందరిళ్లకి తలుపులు బిగించి ఏరి ఏరియా ఐదుగురిని రేప్ చేయవలసిన అవసరం ఎవరికుంటుంది? అన్యాయంగా మీరు వాళ్ళని డిస్మిస్ చేశారు, వాళ్ళు మీ మీద తిరగపడ్డారు. వెంటనే ఈ సంఘటన జరిగిందంటే మీకు తప్ప ఇంకెవరికి ఆ అవకాశం లేదు అని చెప్పడానికి సాక్ష్యాలు ఏకముఖం లేవు కదా. నిజమేనమ్మా, నీ ఆరోపణలకు సాక్ష్యం ఉండాలి కదా. సాటి మనిషిగా తెలిసిన నిజం చెప్పడానికి వచ్చిన డాక్టర్ని నేను, కేసు గెలవటానికి వచ్చిన లాయర్ని కాను. పైగా నేరం చేసిన వాళ్ళకి నేరస్తుల్ని దాచిపెట్టడం పెద్ద సమస్య కాదు. మీ మనసుకి న్యాయం అనిపిస్తే ధర్మం చేయడం మీ బాధ్యత. ఆయనకంటే ముందు నాకు బాధ్యత ఏర్చింది. నా వర్కర్స్ జరిగిన అన్యాయాన్ని ఇకముకలా తీసిపారేయలేను, అలాగే ఆ తప్పును శివశంకర్ గారి మీద నెట్టలేను. సెక్యూరిటీ వాళ్ళతో ఆడవాళ్ళని అవమానించడం ఆయన చేసిన తప్పే. ఆయన ఆ తప్పును ఒప్పుకుని వర్కర్స్ పనిలో చేర్చుకుంటే ఈ సమస్య ఏకముఖలా తేలిపోతుంది. తల్లిని తార్చే నీలాంటి డావర్లు ఉండపట్టే ఇలాంటి లోఫర్లు రాజ్యాలు ఏలుతున్నారు. ఎంక్వైరీలు కెంక్వైరీలు కాదండి, నడి రోడ్లో ఇలాంటి వాళ్ళని ఉరి తీస్తేనే దేశం బాగుపడుతుంది. విజయలక్ష్మి, కాల్ మీ డాక్టర్ విజయలక్ష్మి. షట్ అప్, కూల్ డౌన్ మిస్టర్ శివశంకర్. ఆవేశపడకండి, ఈ సమస్యను అన్ని కోణాల్లో పరిశీలించాల్సిన అవసరం ఉంది. కనుక విచారణ కోసం కమిషన్ నియమిస్తున్నాను. ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు ఫ్యాక్టరీ బాధ్యతల్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది. కలెక్టర్ గారు, ఏమిటండి మీరు మాట్లాడేది? దిస్ ఈజ్ మై ఆర్డర్. విజయ, ఇదే బలుపుతో ఒకప్పుడు మొగుడు దూరం చేసుకున్నావు, ఇప్పుడు నా ఫ్యాక్టరీకి నన్ను దూరం చేస్తున్నావు. అప్పుడు గెలుపు నాదే, ఇక ముందు గెలుపు నాదే. కానీ ఈసారి నేను కొట్టే దెబ్బ నీకు చావు దెబ్బ. ఆ భీముడుగా డబ్బులు ఎగ్గొట్టాడు రా, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఆడి దగ్గర డబ్బులు వసూలు చేయాలంటే అది ఉండాలన్నా. అదంటే కిడ్నీ వారిని అబ్బా, దీని మెదడంటారా, కిడ్నీ కింద ఉంటది. ఆ మాత్రం తెలుగు మాకు తెలుసు, జపాన్ భాషలో మెదడుని కిడ్నీ అంటారు. నాన్న వారికి జపాన్ భాష కూడా వచ్చా? ఎస్. మరి జపాన్ భాషలో కిడ్నీ ఏమంటారు నాన్న? అతను తురితి. ఏంటే అతన్న తొరెట్టే తొట్టిలో కొడితే? మీ అబ్బ పెద్ద అన్ని భాషలు వచ్చిన వాళ్ళగా పోజు కొట్టబాక. ఏదో నీ పక్క నీ సంచి చేసుకుని తిరుగుతున్నాను కాబట్టి పబ్లిక్ కి వెదవలా కనపడుతున్నాను, లేకపోతే మన కిడ్నీ పవర్ నీకేం తెలుసు అన్న. ఆహా, అంత పవర్ఫుల్ కిడ్నీయా బాబు? ఏది దాని పవర్ అంటే ఒక్కసారి ఊరికి విసురుతాం ఏంటి? మందంత పందేల పద్ధతే. ఎంత? 10. నువ్వు 10 అయితే నేను 100. 100? పద విసురుతా. అన్నా, నేనిప్పుడు ఈ నీళ్ళలోకి దిగి ఏమి చేస్తే నువ్వు నేల మీద ఉండి అది చేయాలి. కొంపదీసి సన్నాసి గారు గాల్లో ఏదమంటాడా? ఏడికి అంత కిడ్నీ ఎక్కడది, బ్రెయిన్ ఎక్కడది? ఓకేరా, ఓకే. జై బజరంగ బలి.
అంటే అతన్న తొరెత్తి కదరా వందిస్తా. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు అవర్ రెస్టారెంట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పోలీస్ స్టేషన్ లో ఉండటం నేను చూశాను, అయితే మాత్రం పబ్లిక్ లో పడుకుని కామెంట్ చేయడానికి వీడేవడండి. ఓకే, ఇతను లోఫర్ చీట్ రోగ్ అంత మాత్రం. నువ్వెవడు అయ్యా ఇతని గురించి లూజ్ గా మాట్లాడడానికి? ఎందుకండి వాడు కొడుతున్నారు? కొట్టాలా చంపాలా? ఈ పెద్ద మనిషి గురించి వీడేవడండి ఇట్లా మాట్లాడతాడు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. వీడు లోటుకు వచ్చినట్టు మాట్లాడడం ఏంటండి? మీరు చెప్పేదంత అబద్ధం. షట్ అప్. వీడు నా ముందే నాతోనే ఇతని గురించి మాట్లాడాడు. మాట్లాడలేదు. మాట్లాడాడు. మాట్లాడలేదు. బికాస్ హిస్ అ డంప్ ఫెలో. వీడు మగవాడు. అయ్యో, పళ్ళు కూడా కదిలిపోయాయి. మేనేజర్, కాల్ ద పోలీస్. పరువు లక్షణం దావాయాలి. కరెక్ట్. ఏయ్, నువ్వు కూడా రావాలి, సాక్ష్యం చెప్పాలి. పద పోలీస్ స్టేషన్ పద. ఒక్కసారికి వదిలేండి సార్ ప్లీజ్. అయితే ఈ మూగవాడిని కొట్టినందుకు 10,000 నష్టపరిహారం ఇవ్వాలి. అదే హైకోర్టులో అయితే 20,000 అవుతుంది, సుప్రీం కోర్టులో అయితే 50,000 అవుతుంది. కరెక్ట్. పద పోలీస్ స్టేషన్ కి డబ్బిస్తాను. తీసుకో 10,000. తీసుకో బాబు. ఎలాగోలా నీకు న్యాయం జరిపించాను. పాపం ఇలాంటి ఆడవాళ్ళ ముందు ఈ మూగవాడు ఎలా బతుకుతాడో. ఎలా బతుకుతాడో ఏమో. ఎలా బతకాలో నేను మార్గం చూపిస్తాను. పద హాస్పిటల్ కి పద. పద అయిపోయాడు చిన్న భాష. ఇటు ఇటు ఇదిగా ఈ 200 పెట్టుకుని పళ్ళు కట్టించుకో. మిగతా డబ్బులతో మీలా వాళ్ళకి ఆశ్రమం కట్టిస్తానయా? నువ్వా? మిమ్మల్ని కాదు ఇతన్ని. ఐమ్ సారీ. మీరు ఇంకా చెప్పులతోటి చేతలతోటి కొట్టుకుంటూనే ఉన్నారా? నేనేం చెప్పాను? మీరు ఎప్పుడు కనపడినా ప్రేమించుకుంటూను పాట పాడుకుంటూనో కనపడాలని చెప్పాను కదా. అది కాదు సార్, నేను చెప్పేది వినండి. ఇతనేమో మోగవాడు సార్. నోరు ముయ్యవా. చూసారా చూసారా, ఇతనేమో మోసగాడు సార్. అతను డబ్బులన్నీ కొట్టేసి ఏమారుస్తున్నాడు సార్, అందుకని నా కోపం వచ్చి. నో ఎక్స్ప్లెనేషన్స్. మేము మంచి మూడ్ లో ఉన్నాం, అర్జెంట్ గా మీరు మంచి పాట పాడేసుకోండి. ఖుషి ఖుషిగా నవ్వు. అదేంటి సార్, మమ్మల్ని పాడమని మీరు పాడుతున్నారు? ఐఎమ్ సారీ. మేము మంచి మూడ్ లో ఉన్నాం చెప్పాక పాడేసుకోండి. మీరే పాడేసుకోండి, చాలా బాగా పాడేసుకోండి. ప్రేమికులు జిందాబాద్. లెక్కెట్టుకో మరి వెచ్చని కోరిక ఒక్కొరు కోయిక ఎక్కిన వేడికి ఎక్కడి కోయిక ఇంకొకటి మరి లెక్కెట్టుకో మరి ఏడు దెబ్బ ఇంకా పక్కనాది పండు.
ఆగునిది సొమ్మునాది ఆగునిది వక్కనాది పోట పోటీ వచ్చింది బాబు పెద్ద పాటంగా ఇవ్వాలి ఇంకా చాలా భారీగా ఉంటుందైతే భూమి పబ్లిక్ని ఇటు పోలీసుల్ని ఓ అందమైన అమ్మాయిని పబ్లిక్గా మోసం చేయగలిగిన నీ తెలివితేటలకు జోహార్లు. అది నా వృత్తి. ఐ నో యువర్ అన్ ఇంటెలిజెంట్ చీటర్. నాలాంటి చీటర్తో మీకేమిటి పని? జస్ట్ బిజినెస్. నేను వ్యాపారస్తుని. మీరు బ్రోకర్ అయినా నాకు అభ్యంతరం లేదు. పాయింట్కి రండి. ఓకే, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించాలి. ఆ అమ్మాయి ఎవరో కాదు, నిన్ను ప్రతి క్షణం వెంటాడి వేధించే లత. 2 లక్షలు ఇస్తాను. 2 లాక్స్. ఏమిటి ఆలోచిస్తున్నావు? సాధ్యం కాదనా? అసాధ్యం అన్నది మన కెరియర్లోనే లేదు. మీ లెవెల్ మనుషులు పగ తీర్చుకోవడానికి ఉపయోగించే డబ్బు ప్రేమ కోసం ఖర్చు పెట్టడం నాకు షాకింగ్గా ఉంది. అయినా ఆ అమ్మాయి మీద మీకున్న ఇంట్రెస్ట్ ఏమిటో? ప్యాసింజర్లను కిరాయికి తీసుకెళ్లే ట్యాక్సీ డ్రైవర్ ఎక్కడి దాకా అనాలే తప్ప ఎందుకెళ్తున్నారని ప్రశ్నించకూడదు. కిరాయిస్తున్నాం కదా అని డ్రైవర్ ని గుడ్డిగా లోయలోకి దూసుకెళ్లమంటే కుదరదు మాస్టర్. నిన్ను లోయలోకి పొమ్మంటలేదయ్యా. ఓ అందమైన అమ్మాయి గుండె లోతుల్లోకి దూసుకెళ్లమంటున్నాను. సరే, దీనివల్ల మీకెంత లాభం వస్తుందో నాకు అనవసరం. నాకు కావలసింది డబ్బు. అది 2 లక్షలు కాదు, 5 లక్షలు. చూడు, నా మాట వీరు తల్లి రాలేదు. ఇదిగో వీరాస్వామి, మర్యాదగా ఉత్తరం ఇచ్చావా? సరే, లేకపోతే ఇక్కడి నుంచి సైకిల్ కదలదు. నీ గోల నీదే గాని నా మాట వినిపించుకోవేంటమ్మా? మిలిటరీలో ఉన్న నీ కొడుకు ఉత్తరం రాయకపోతే తప్పు నాదే చెప్పు. తల్లి, నీ కొడుకు ఏ అడవుల్లోనో మంచు కొండల్లోనో ఉండొచ్చు. ఒకవేళ ఏ కలరానో మలేరియానో వచ్చుండొచ్చు. ఏంట్రా, నా కొడుకి మలేరియా వచ్చిందంట? ఆ పాడు నోటితో నువ్వు అన్నావు కదా, నీకే కలరా రావాలి, నీకే విరోచన అవ్వాలి, నువ్వే పాడి మీద పోవాలి. ఒరే వీరాస్వామి, నువ్వు ఇక్కడ రాకపోతే నేనే చీపురు కట్టుకో మీ ఇంటికి వస్తా.
ఆ పిల్లని లైన్లో పడేయాలంటే ముందు ఈ ముసల్ దాని ఇంట్లో సెటిల్ అవ్వాలి. ఒక పెసరటే పూరి అంటమ్మ చప్పగా ఉందే, ఇంటి దగ్గర నుంచి ఉప్పు తెచ్చేసుక. డబ్బులు ఇవ్వడానికి తిక్కానా లేదు గాని రుసులు అడుగుతున్నాడు. రుసులు నోరు మూసుకుని తిను. నీకే కావాలి చట్నీ. అమ్మా 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 తాయి మా మమ్మీ మదర్ అమ్మా 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 జనని జన్మభూమిశ్చ స్వర్గాదవ గరీయసి. అమ్మా నీకు నా మాతృభూమికి తేడా లేదమ్మా. అమ్మా నీకు నా భారతదేశానికి తేడా లేదమ్మా. దేశమును ప్రేమించమన్నారు, అమ్మ ప్రేమని పొందమన్నారు. ఇంతకీ ఎవరు బాబు? మీ అబ్బాయి స్నేహితుండమ్మా, నా పేరు భరత్. నువ్వు మా సురేష్ స్నేహితుడు? కాశ్మీర్ బోర్డర్ నుంచి ఇప్పుడే కోరమండల్ ఎక్స్ప్రెస్ లో దిగాను. అలాగా మా అబ్బాయి ఎలా ఉన్నాడు బాబు? అచ్చు నీలాగే ఉంటాడమ్మా, ఎప్పుడు నీ గురించే మాట్లాడుతుంటాడు. శత్రువుల్ని పచ్చడి చేసేప్పుడు కూడా నువ్వు చేసే అల్ల పచ్చడి గురించి, ఉప్మా పెసరటి గురించే మాట్లాడుతుంటాడు. అంతెందుకు? వాడు తుపాకీ కాల్చినా వినిపించేది డిష్యం కాదు. అమ్మా అలాంటి మాతృమూర్తి గురించి అక్కడ విన్నాను, ఇక్కడ కళ్ళారా చూశాను. నా జన్మ ధన్యమైందమ్మా, ధన్యమైంది. వెళ్ళొస్తాను బాబు. అంత దూరం నుంచి వచ్చి అప్పుడే వెళ్ళిపోతానంటావా? రెండు రోజులు ఉండిపో. ఛాన్సే లేదమ్మా, నేను దేశం కోసం ప్రాణాలిచ్చేవాణ్ణి. అమ్మ ప్రేమతో సెంటిమెంట్తో నన్ను ఇక్కడ బంధించాలని చూడక ప్లీజ్. పోనీ ఒక్కరోజైనా ఉండిపో బాబు. ఎలా కుదురుతుందమ్మా? అవతల పాకిస్తాన్ శత్రుముఖుల సరిహద్దులు దాటి వస్తుంటే నన్ను ఇక్కడ తీరిగ్గా పూరి ఉప్మా తింటూ కూర్చోమంటావా? నో 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 నో, దేశ ద్రోహిని కాలేను. అంత అర్జెంట్ అయితే వెళ్ళిరా బాబు. అమ్మా బాబు నీ మాట వినలేదనేగా కోపం. నాకు తెలుసమ్మా నువ్వు ఆ మాట మనస్ఫూర్తిగా అనలేదని. ఓకే ఓకే, నీ కోసం నీ ప్రేమ కోసం రెండు రోజులేంటి, రెండు నెలలైనా ఇక్కడే ఉంటా. అందరు వచ్చారా? ఇదిగో అబ్బాయి 5 నిమిషాల్లో వస్తాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కో ప్రశ్నే అడగాలి, అర్థమైందా? కొట్టండి చప్పట్లు, కొట్టండి అయ్యా చప్పట్లు. నిజంగానే కొడతారనుకున్నాను. బాబు తమరు మిలిటరీలో పొద్దునే లేచి ఏం చేస్తారయ్యా? ముందుగా ఆ కార్యక్రమాలు ఫినిష్ చేసి తర్వాత బెల్లు కొట్టగానే ప్లేట్ తో క్యూలో నిలబడతాం. అది జైల్లో కదా? Yes. నో 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 నో, జైల్లో నేరస్తులు ఉంటారు, మిలిటరీలో నాలాంటి దేశభక్తులు ఉంటారు. తర్వాత? ఆ తర్వాత కాసేపు కవాతు చేస్తాం, కవాతు. నెక్స్ట్ దేశభక్తి గీతాలు పాడుకుంటాం. సారే జహాన్ సే అచ్చా హిందూ సితా హమారా, సారే జహాన్ సే అచ్చా హమ్ బుల్బులే హై ఇస్కీ టాటా టాటా టాటా. కెప్టెన్ మేజర్, కెప్టెన్ మేజర్, కెప్టెన్ మేజర్, కెప్టెన్ మేజర్, కెప్టెన్ మేజర్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ రూటే నా రూటు, నీతోటే నా సాపాటు. చంపేస్తాను. ఎందుకు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. చిన్న భాష అక్కడ చెప్పు. ఏంటి బాబు ఇద్దరు ఏదో రహస్యంగా మాట్లాడుతున్నారు? దేశ భద్రత గురించమ్మా. క్యాప్టెన్, ఈ వీరమాత ఎవరో తెలుసా? ఎవరు మేజర్? మన సురేష్ మాతృమూర్తి. సురేష్ అంటే గుంటూరు నాచ్ సెంటర్ లో జేబులు కొట్టేవాడు. అదే సురేష్ అమ్మగారు. సురేష్ అమ్మగారా? నేను సెలవుల్లో వస్తున్నానని సురేష్ షాల్బా పంపించాడు. అమ్మా అసలు వార్లో నేను సురేష్ వీడు. ఏయ్ క్యాప్టెన్, మిలిటరీలో ఉన్న మిరియాలగూడలో ఉన్న డిసిప్లిన్ డిసిప్లినే. క్యాప్టెన్ క్యాప్టెనే, మేజర్ మేజరే. యు ఆర్ మై సబార్డినేట్, అండర్స్టాండ్? Yes. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. అమ్మా ఏంటి బాబు? నేను క్యాప్టెన్ కాసేపు ఫుట్బాల్ ఆడుకున్నా. ఆడుకోండి బాబు. పిచ్ ఫుట్ ఇక్కడికి ఎందుకు వచ్చావరా? నీ చేత తన్నులు తిన్నావని నిజం చెప్పా? నువ్వు వచ్చావు నేను వచ్చాను గురు. అవును
ఈ యూనిఫామ్ ఎందుకు వేసుకొచ్చావు? నువ్వెందుకు వేసుకొచ్చావు చెప్పు. అదొక డ్రామా రా. ఒక అమ్మాయిని ప్రేమిస్తే 5 లక్షలు ఇస్తా ఉన్నారు. అందుకు అయిపోయిన భాష. ఆపండి సార్, మొన్న 10 రూపాయలకి ఇచ్చారు, ఇవాళ 15 రూపాయలు వడ్డీ అంటే డబ్బులే కలిసి తెచ్చేసారు. నిన్నున్న కృష్ణ రేటు ఇవ్వాలందా, నిన్నున్న పెట్రోల్ రేటు ఇవ్వాలందా, నిన్నున్న టమాటాల రేటు ఇవ్వాలందా, అంతెందుకు నిన్నున్న కొత్తిమీర రేటు ఇవ్వాలందా? మొన్నేమో పాకిస్తాన్ ప్రెసిడెంట్ దించేశారు, నిన్నేమో శ్రీలంక ప్రెసిడెంట్ చంపేశారు, అవతల నాగార్జున సాగర్ ఎడవ కాలంకి గండి పడి ఇక్కడ ఆవిడ చోట్ల మీద రంగులు పాత్రమే. వాళ్ళని దించడానికి చంపడానికి నాకు సంబంధం లేదు సార్. అన్నా ప్రపంచ రాజకీయాలు లెక్కించపరుస్తున్నాడు. ఎరా, ఈ మేజర్ భరత్ ముందే పేదోడిని మోసం చేస్తారా? ఇతను మేజరా? ఓర్ గవయ్య, నీకంటే మోసగాడు. నేను నా తమ్ముడు కవల పిల్లలనరా, కలిసి పుట్టిన తమ్ముడినే మోసగాడని తెలిసి వాణ్ణి కొట్టి వెళ్ళగొట్టి రక్త సంబంధాన్నే తెంచుకున్న గొప్ప మేజర్ అన్నయ్యనరా. మరొక్కసారి నా సాటి భారతీయుణ్ణి మోసం చేశావో, నీ పళ్ళు రాలగొడతాను. మీ తమ్ముడు మీరు నిజంగానే కవల పిల్లలా? ఎస్, వాడచ్చన్న పోలికలతో ఈ ఊళ్ళోనే ఉన్న మాయదారి మోసగాడు. వాడి పేరు చెప్తే సరిహద్దుల్లో ఉన్న శత్రు సైనికుడు గుర్తొస్తాడు. ఎత్తకు నా దగ్గర వాడి పేరు. అసలు అలా కాదు మేజర్, ఇలాంటి వాళ్ళని BK-47తో పిస్టల్ని కాల్చినట్టు కాల్చి పారేయాలి. మా బజార్ గ్రౌండ్ మీ సంగతి చెప్తాం. చూడండి, ఆయన మీతో, మీ తమ్ముడితో ఎప్పుడో చూసినట్టుందండి. చాలా కరెక్ట్ అండి. నా తమ్ముడు ఎలాగూ చెడ్డాడు, నువ్వైనా బాగుపడరా, నాతో చేరు అంటే చేరాడు. అవునా? మరి ఈ యూనిఫామ్ సంగతి ఏంటి? అదే, పవిత్రతకి అయ్యప్ప డ్రెస్ వేసుకుంటారు కదండి, అలాగే నిజాయితీకి ఈ డ్రెస్ వేసుకోమని నేనే చెప్పాను. ఓకేనండి, థాంక్స్, మేము వస్తాం. సరే, ఇప్పుడు మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో అయిపోయాడు మాట. అయ్యి బాబోయ్, చిక్కితే చంపుతాడు నాయన. చిచి, క్యారెక్టర్ లో నీకు మీ అన్నయ్యకి ఎంత తేడా? ఏంటి ఆ మిలిటరీ గొట్టంగా నీకు తెలుసా? ఏయ్, గొట్టం గిట్టం అని పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. హీస్ ఎ గ్రేట్ పర్సన్. గాడిద గుడ్ ఏం కాదు, ఫుడ్ కోసం ఫ్రీగా వచ్చే మందు కోసం మిలిటరీలో చేరిన ఆ సోంబేరి గాడు గ్రేట్ పర్సనా? ఆడి సంగతి నీకు తెలియదు, వాడో పెద్ద మాయగాడు. చి, అసలు నీ మొహం చూస్తేనే ఐ హేట్ యు. పిచ్చిదానా, వాడే నేను, నేనే వాడు. ఓకే పర్వాలేదులే. అంటే అమ్మా చిచి, ఏంటో పని? అయ్యో చిచి, నీకదు చెప్పేది? అస్తమానం నన్ను తాకి రెచ్చగొట్టొద్దని చెప్పానా? రెచ్చగొడితే ఏమవుతుందట? వీడెవడో చిన్న భాషలో ఉన్నాడు. ప్రతిరోజు మీరు హాస్పిటల్కి వస్తుంటే డాక్టర్ గారికి డౌట్ రాదు? ఏమీ రాదు. సోమవారం షుగర్ కంప్లైంట్ అని వస్తాను, మంగళవారం మలేరియా అని వస్తాను, వెన్స్డే వేడి చేసిందని వస్తాను. మరి గురువారం బాబు గుండిపో. అయ్యో ఫైటా అను, ఇదేదో మనకు పెట్టిన ఫిట్టింగ్ లాగే ఉంది. ఎస్, మీలాంటి దుష్టులు ఒక ఆడపిల్లని రేప్ చెయ్యబోయారనుకోండి, నేను నా లవర్ చూస్తుండగా వచ్చేసి హీరోలాగా మిమ్మల్ని వెరగొట్టి ఆ పిల్లని కాపాడారనుకోండి. మా నాయనే మళ్ళీ మమ్మల్ని చితకబాద్దామనే బుచ్చికి బుచ్చికేం కాదు. రౌడీలు ఏర్పాటు చేయండి. మేం చేయమండి, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఎరగొట్టేస్తున్నాడు. దొంగలను కొట్టినట్టు, పిచ్చి కుక్కలను కొట్టినట్టు, ఏ నేడు పిల్లలను కొట్టినట్టు, ఫ్రెండ్షిప్ లో సీక్రెట్ చెప్పుకోదని చెప్పానా? సారీ. సర్రే ఆపండి అయ్యా, చెప్పిన పని చేయండి. నూరా రాజా, ఎర్రగదేస్తా అన్నో,
మళ్ళీ ఆ పిల్ల ముందు మళ్ళీ కొట్టి హీరో అయ్యేలా ఉన్నాడు. హీరోనా? జీరో చేస్తాను చూడు. అమ్మా, నేనమ్మా నీ భక్తుణ్ణి. ఏమిటమ్మా ఇదంతా? ఏమైపోతుంది నా దేశం? అయోధ్యలో అల్లర్లు, బాంబేలో బాంబులు, ఎడం వైపు దగ కుడి వైపు దగ, ఎక్కడ చూసినా దగ దగ దగ. ఈ దగాకూరల నుంచి నా దేశాన్ని రక్షించు తల్లి, రక్షించు. ఎక్స్క్యూజ్ మీ, మీరు కూడా గుడికొస్తుంటారా? ఎస్ ఎస్, నాకు దేశభక్తే కాదు దేవుని భక్తి కూడా ఉంది. రండి, గుడి చుట్టూ తిరుగుతూ మాట్లాడుకుందాం. హౌ ఆర్ యు? ఫైన్ అన్నట్టు. మీకు సర్ప్రైజింగ్ న్యూస్, నిన్న మీ తమ్ముడిని పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో చూశాను. రియల్లీ? ఎస్. అమ్మా, అయ్యో, ఏంటండి, ఏమైంది? నా కర్మండి, నా కర్మ. వాడిని అక్కడ పోలీసులు విరగొడుతున్నారు, దెబ్బలు నాకు తగులుతున్నాయి. దెబ్బలు వాడికి, నొప్పి నాకు, జలుబు వాడికి, తుమ్ములు నాకు. చూసారా సందర్భాలు ఎలా కలిసి వస్తున్నాయో. మీరు ఇక్కడే ఉండండి, నేను ఆ సోదరుని కాపాడొస్తాను. సోదరులారా, ఆగండి, ఆలోచించండి. ఒక సోదరుని ఇలా హింసించడం మన సంస్కృతి కాదు. అడ్వాన్స్ ఏమైనా తక్కువ ఇచ్చారా? నిన్ను నిజంగానే చితకబాదమని మా గురు వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చాడు అమ్మతోడు. ఉండండిరా, మా అబ్బాయి వెళ్తున్నాడు కదా, చూస్తూ ఉండండి. నేను డబ్బులు ఇచ్చాను, కొట్టిస్తున్నాను, ఎందుకు చెప్పావరా? చెప్పరా? చెప్పలేదా? నన్ను కొట్టమని డబ్బులు ఇస్తావా? ఏయ్ వేరా, ఏయ్ ఓకే, కంగ్రాచులేషన్స్, అదే కొట్టేశారు. ఐఎమ్ సారీ అండి, నన్ను ఎవరైనా పొగిడితే వాళ్ళని కౌగిలించి కూడా నాకు అలవాటు అండి. ఇంకా నయం. దాని దేవనండి, ప్రతి మొగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు, అలాగే నా విజయం వెనక మీరు. అయ్యో, అదే ఇదేముందండి, దేశం కోసం లీటర్లు లీటర్ల రక్తం ఇచ్చేవాడికి ఇదేమన్నా లెక్క? అదే నో ప్రాబ్లం. చిట్టుకోతుంది.
మిసమిసలాడే సొగసుల్లతో నై కసి కసి రేపింది అరర్రే కర కర్రలాడింది చల్లి చల్లి పూట గిల్లి గిల్లి బేట రేగి రేగి జారి జారి ఆగలేని బయట పెర పెరలాడే మజాల మదనుడి జెండా అర పెర పెరలాడే మజాల మదనుడి జెండా మల్లియలు అల్లాడుతూ తెల్లార్లు గడిపింది మనసైన పెర పెరలాడే మజాల మదనుడి జెండా రెపరెపలాడే వయ్యారి వలపుల జెండా ఓయ్ చల్లి చల్లి పూట గిల్లి గిల్లి బేట రెగి రెగి జరి జరి అగలేని పైట పెరపెరలాడే మజాల మదనుడి జెండా చెట్టు బుట్టి కట్టి పుట్టతేనే పట్టు పెట్ట పట్టు బట్టి పొట్టు పొట్టు పిండేసుకోవాలా గడు సైన రెమ్మ కూటిలో గడి లేని ఆకు చాటులో రెగి రెగి జారి జారి అగలేని పైట రెప్ప రెప్పలాడి బయ్యారి మల్లపుల్ల జెండా పెర్ర పెర్రలాడే మజాల మదనుడి జెండా చల్లి చల్లి పూట గిల్లి గిల్లి బేట రెగి రెగి జారి జారి అగలేని పైట రెప్ప రెప్పలాడే వయ్యారి మల్లపుల్ల జెండా మిసమిసలాడే సొగసుల్లతోనే కసి కసి రేపింది అరరరే కర కర్రలాడింది చల్లి చల్లి పూట గిల్లి గిల్లి బేట ప్రేమించుకోవటాలు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవటాలు ఇక నా మాటతో పనే ఉంది. అది కాదమ్మా, మీరు ఒప్పుకుంటారన్న నమ్మకంతో వీళ్ళని. ఓహో, ఇందులో తమరి హ్యాండ్ కూడా ఉందన్నమాట. అబ్బే, నాకేం తెలియదు, వీళ్ళిద్దరు మనసు ఏదో ఇచ్చిపుచ్చుకున్నాం వెనక్కి తీసుకోలేకపోతున్నాం అని నా దగ్గరకు వచ్చారు. కాళ్ళ మీద పడండి, కరిగిపోతుంది, లేకపోతే తప్పంతా నాదే అనుకుంటుంది. పొండి పొండి. చూడు బాబు, ప్రేమించింది కాబట్టి నీ కులము మతము నీ ఆస్తులు హోదాలు ఇవేమి మా అమ్మాయి నిన్ను అడిగి ఉండదు. కనీసం మీ అమ్మ నాన్న ఎవరో తెలుసుకోవచ్చా? పోనీ నీ క్యారఫ్ అడ్రస్ అయినా తెలుసుకోవచ్చా? నీ గురించి ఎంక్వైరీ చేయడానికి కాదు బాబు, తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోవడానికి. నాకెవరు లేరు, నేను అనాథని. అబద్ధం చెప్తున్నాడమ్మా, వీడికి నేనున్నాను. ఇన్నాళ్ళు మీకు చెప్పడం మర్చిపోయాను, వీడిని నేను దత్తత తీసుకున్నాను. నాకు ఇద్దరు కొడుకులు. మీరిచ్చే తాంబూలం అమ్మగా నేను పుచ్చుకుంటానమ్మా.
వెల్కమ్ రాజా, వెల్కమ్, కంగ్రాచులేషన్స్. నీ అభినందనలు ఆవకాయలు నాకు అక్కర్లేదు. లతని ప్రేమలో పడేయమన్నాం. ప్రేమేంటి, ఇళ్ళిదాకా తీసుకొచ్చాను. క్యాష్ డౌన్. అసాధ్యుడివయ్యా, డబ్బు పడేస్తే ఎలాంటి మనిషినైనా లొంగ తీసుకోగలవు. ఇదిగో బ్యాలెన్స్ అమౌంట్. ఓకే ఓకే. నువ్వు పెళ్లిదాకా తీసుకొచ్చిన అమ్మాయిని నిజంగా పెళ్లి చేసుకుంటే 25 లాక్స్ ఇస్తాను. ఎస్, లగ్న పత్రికతో నా ముందుకురా. 25 లాక్స్ సింగిల్ పేమెంట్ ఇస్తాను. ఇది మరో ఫిట్టింగా? లేదు, ఒకప్పుడు నువ్వు అడిగావు ఆ అమ్మాయి మీద మీకున్న ఇంట్రెస్ట్ ఏమిటని. అది కేవలం ఇంట్రెస్ట్ మాత్రమే కాదు, రక్త సంబంధం. లత నా కూతురు, డాక్టర్ విజయలక్ష్మి నా భార్య. నేను అక్రమంగా డబ్బు సంపాదించి పాపాన్ని మూటగట్టుకుంటున్నానని నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. తల్లి చీయింది కదా అని కూతురు కూడా నాతో బంధాన్ని తెంచుకుపోయింది. మనుషులు దూరమైనా మమకారాన్ని చంపుకోలేంగా. అందుకే నా కూతురికి నాకు నచ్చిన వాడితోనే పెళ్లి చేయాలనుకున్నాను. అందుకు ఏ బుద్ధిమంతుడో కాక నీలాంటి చీటర్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానన్న డౌట్ నీకు రావచ్చు. చూడు రాజా, నా దృష్టిలో ఎలా డబ్బు సంపాదించామనే దానికన్నా సంపాదించే తెలివితేటలే ముఖ్యం. పైసా పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించే నీ తెలివితేటలు చూశాను. నా అల్లుణ్ణి చేసుకోవాలనుకున్నాను. ఓకే, 24 గంటల లోపల లగ్న పత్రికతో మీ ముందుకు వస్తాను. డబ్బు రెడీ చేసుకోండి. వస్తా మాస్టర్. ఆల్ ద బెస్ట్. ఆ చూపేంటి? ఏమయ్యా, అసలు నువ్వు తెలివైన వాడివా లేక ఈకపోయా? ఈడేమిటి, నీ కూతురుతో పెళ్ళేమిటి, 5 లక్షల రూపాయలు కట్టడం ఏమిటి, నాకేం అర్థం కావట్లేదు. అయ్యో, నీకు ఇప్పుడు అర్థం కాలేదు సార్, నాకు మొదటి నుంచి అర్థం కావట్లేదు. పిచ్చివాడు, ఒక్క పాత్రతో నాటకం పూర్తి కాదు. నేనాడే నాటకంలో రాజా మొదటి పాత్రే. ఇంకా 2 పాత్రలున్నాయి. అవి ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవేశించాలో నేను చెప్తాను. ఇంతకీ 2 ఇక ముక్కలు ఎవరో? మీ ఇద్దరే. అమ్మాయి పేరేమిటమ్మా? లత. నక్షత్రం? భరణి. అబ్బాయి పేరేమిటమ్మా? భరత్. నక్షత్రం? దేవుడి నక్షత్రం. శుభమాని ఇక్కడ పెళ్లి ముహూర్తం పెట్టుకుంటుంటే చెడిపోయిన ఫేసులు వేసుకుని ఏకేసుకురావడానికి మీకు సిగ్గులేదు? ఇదిగో నిశ్చితార్థానికి ముత్తైదవలు వీళ్ళు ఉంటే శుభం, కానీ నీలాంటి ముంట మోపులు కాదు. వెళ్ళి ఎక్కడి నుంచి? అబ్బా, వాళ్ళు మామూలు ముత్తైదులు కాదమ్మా, అదే పిలవాడుకున్నావురా నా తోబుట్టువులు, తెలుగింటి ఆడపడుచులరా. తోబుట్టువుల ఆడపడుచుల, ఇదేం భాష? చిన్న భాష. వీళ్ళ గురించి ఇంకొకసారి పల్లెత్తు మాట అన్నావో నీ నాలుక చీరేస్తాను. జాగ్రత్త. ఈ పట్టు చీరలు మీకోసమే కొన్నాను. సరే సరే. ఎవడో వెధవ ఏదో అన్నాడని మీరేం బాధపడకండి, మీకు తోడబుట్టిన వాడికి నేనున్నాను. తీసుకోండి. అమ్మా, ఈ తాంబూలాలు పుచ్చుకున్న శుభ సందర్భంలో వీళ్ళందరికీ మంచి స్వీట్ చేసి పెట్టు. అలాగే బాబు, రండి అందరు రండి. పంతులు గారు, ఆ లగ్న పత్రిక లేవండి. ఈ ఆడపడుచులేంటి, ఈ అన్నప్రేమేంటి, ఈ లగ్న పత్రిక ఏంటయ్యా? ఇది లగ్న పత్రిక కాదు చిన్న భాష. 25 లాక్స్ డ్రాఫ్ట్, క్యాష్ చేసుకొస్తాను, ఫారెన్ ట్రిప్ వెళ్ళిపోదాం. వస్తాను. ఫారెన్ ట్రిప్? చిన్న భాష ఏం కాదు. 25 లాక్స్. నువ్వు నాకంటే కమర్షియల్ మనిషివయ్యా. డబ్బు కోసం ప్లాట్ఫామ్ గాడివి సైనికుడు అయ్యావు, డబ్బు కోసం ఒక ముసల్దాని కొడుకు అయ్యావు, ఒక పిల్లను లైన్లో పెట్టి ప్రేమికుడు అయ్యావు, ఒక డాక్టర్కి అల్లుడివి కాబోతున్నావు, ఇప్పుడు అదే డబ్బు కోసం మర్డర్స్ కూడా చేయబోతున్నావు. సారీ మాస్టర్, నువ్వు 100 కోట్లు ఇచ్చినా చివరికి నా ప్రాణాల మీదకొచ్చినా ఆ పని మాత్రం నేను చెయ్యను. చూడు రాజా, నువ్వు గొప్పగా డ్రామా ఆడి ఆ చెడిపోయిన 5 ఆడవాళ్ళని నీ తోబుట్టువులన్నావు, వాళ్లకి పట్టు చీరలు ఇచ్చి భోజనం కూడా తినిపిస్తున్నావు. నేను నీకంటే గొప్పగా డ్రామా ఆడి ఆ భోజనంలో విషం కల్పిస్తున్నాను. No. Yes.
వాళ్ళు బతుకుంటే నాకు లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అవుతుంది, డైరెక్ట్ గా చంపేస్తే పోలీస్ కేసు అవుతుంది. టైం కోసం వెయిట్ చేశాను, నా అదృష్టం బాగుండి నువ్వు దొరికావు. నువ్వు డబ్బు మనిషివు కాబట్టి అడిగినంత మొహాన కొట్టాను. నువ్వు డైరెక్ట్ గా మద్దతు చేయవు కాబట్టి ఇండైరెక్ట్ గా నీ పేరు మీద చేయిస్తున్నాను. నవ్వు ఎవరి నన్ను ట్రాప్ లో ఇరికించాలనుకుంటున్నావురా? నువ్వు చెప్పినట్టు వాళ్ళకేమన్నా అయిందో ఆ ఐదుగురితో పాటు ఆరో సెవెన్ నీదవుతుంది. పాయసం గుమ్మగుమ్మలాడుతుంది. చే, ఈ చక్ర జప్పొకటి నా ప్రాణానికి. భవానీ, ఇలారా, పాయసంలో పంచదార సరిపోయిందో లేదో రుచి చూసి చెప్పు. నువ్వు తాగు. ఎలా ఉంది? చాలా బాగుంది పెద్దమ్మా. చంపేస్తాను. అబ్బాయి ఇష్టపడి మరీ చేంజాడు, వద్దనకూడదు, తిను. సరే, వంటలు బాగున్నాయి. డాక్టర్ గారు మీకు ఫోన్ వచ్చింది. ఓ, ఇప్పుడు వస్తాను. హలో, ఏమైంది? ఆ భరత్ పోసి రెండు విషయం కలిపాడు. నువ్వు మంచి అనుకున్నావు, ఇంత నమ్మకం చేస్తావు? నేను చెప్పేది రండి. డబ్బులు ఇస్తే వీళ్ళ కేసు సెటిల్ చేస్తామనుకున్నాను, కానీ వెతవ డబ్బు కోసం వీళ్ళ బ్రతుకుల్ని సెటిల్ చేస్తామనుకోలేదురా. నీకు ప్రాణాల కంటే డబ్బే ముఖ్యం అనుకుంటే ఆ 5 లక్షలు నేను నీకు ఇచ్చేవాను కదరా. ఈ 5 సోదరి మండలు తగిన అన్యాయానికి నష్టపరిహారంగా 5 లక్షలు ఇస్తే నేను పరిష్కారం చేస్తానన్నాడు. సరే, నేను ఆ డబ్బు నేను ఏర్పాటు చేశాను. వీడి నిన్ను నరికి పోగులు పెడతానరా, వదలండి. రేయ్, నువ్వు కదరా 5 లక్షలు ఇచ్చింది లతని ప్రేమించమని. లతను ప్రేమించటానిక? అసలు నువ్వెవరు బాబు? స్కౌండ్రల్! వీడి గురించి మీకు తెలియదా? ఈ సిటీలో ఏ పోలీస్ స్టేషన్ కెళ్ళినా వీడి మీద కనీసం 5-6 చీటింగ్ కేసులు బుక్ అయి ఉంటాయి. ఇతని గురించి నేను విన్నాను. మరి మిలిటరీలో మేజర్ అన్నారు? మేజరా ఏక ముక్క, నంబర్ 1 420 వెధవ, కవల పిల్లలు అని చెప్పి కనిపించే అమ్మాయిలంతా చీట్ చేస్తుంటాడు.
ఈ ఘోరం ఎలా జరిగింది ఎమ్మెల్యే గారు? మ్యాటర్ మీకు తర్వాత చెప్తాను, మీరేమి బాధపడకండి. ఇంకా చూస్తూ అలా నిలబడతారే సార్? మాలాంటి మంచి మనుషుల మధ్య ఇలాంటి హంతకండి ఉంచకండి సార్. తీసుకెళ్ళండి ప్లీజ్, తీసుకెళ్ళండి సార్. ఆగండి, వీళ్ళని చంపింది నేను. వీళ్ళకి ఇమ్మని ఇచ్చిన 5 లక్షలు ఇతను నాకు ఇచ్చాడు. ఇంత డబ్బు చూశాక నాకు దురాశ పుట్టింది. విషం పెట్టి నేనే వీళ్ళ ప్రాణాలు తీశాను. నిన్ను చూస్తుంటే అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని ఒకేసారి దెబ్బకొట్టి చీఫ్ మినిస్టర్ ఇండిపెండెంట్ గుర్తొస్తున్నాడయ్యా. ఏ మాటగా మాట చెప్పుకోవాలా, నీ తెలివితేటల ముందు నేను కూడా ఏకముక్కలైపోయాను. ఒకే దెబ్బలో ఒక్క కాయను కొట్టగలిగిన వాడిని బ్రెయిన్ ఉన్నోడు అంటారు. ఒకే దెబ్బకి 2 కాయల్ని కొట్టగలిగిన వాడిని కిడ్నీ ఉన్నవాడు అంటారు. ఒకే దెబ్బలో మరి 3 కాయల్ని కొట్టగలిగిన వాడిని అతన్న తోరైతే శివశంకర్ గారు. కళ్ళలోకి చూడలేకపోతున్నా, నీకు కూడా సిగ్గుపడ్డం చేతనవుతుందా? మాట్లాడవే. ద గ్రేట్ మిలిటరీ మేజర్ మిస్టర్ భరత్, ఇంకా ఏం మిగిలిందని నువ్వు ఇక్కడే ఉన్నావు? అమ్మా అని పిలిచి ఆ పిచ్చి తల్లిని మోసం చేశావు. ప్రేమ అనే పదంతో నన్ను వంచావు. ఆడపడుచులంటూ నాటకం ఆడి 5 గురు చావుకి కారణమయ్యావు. నీకు నీకు సెంటిమెంట్స్ ఏమిటి? వెళ్ళు, వెళ్ళిపో. మరో ఊరు వెళ్ళు, అక్కడ మరో కాంట్రాక్ట్ ఒప్పుకో. మరో తల్లిని ఇంకో చెల్లిని నాలాంటి ఆడపిల్లని ప్రేమించినట్టు నటించి నమ్మించి మోసం చేసి వెళ్ళిపో. వెళ్ళిపో, వెళ్ళిపో. దేశాన్ని కాపాడే మిలిటరీ యూనిఫామ్ వేసుకుని 10 మందిని మోసం చేయగల ఈ రాక్షసుడితో నీకు మాటలే ఉంటామ్మా. రామా, వచ్చిన రోజు అమ్మా అన్నావు, మదర్ అన్నావు, తాయి అన్నావు. ఈరోజు బెయిల్ మీద వస్తున్న నన్ను చూసి కూడా పలకరించకుండా వెళ్తున్నావేంటి? అమ్మా, నిన్ను మోసం చేశానమ్మా. మిలిటరీలో పనిచేస్తున్నానని, మీ అబ్బాయి స్నేహితుడని అబద్ధం చెప్పాను. నన్ను క్షమించమ్మా. నాకు తెలుసు, నేను కూడా నీకు అబద్ధం చెప్పాను. నా బిడ్డ యుద్ధం చేస్తూ కాశ్మీర్ సరిహద్దుల్లో లేడు బాబు. ఇక్కడే ఈ ఊరికి ఉత్తరాన ఉన్నాడు.
ఈ సమాధులు గుర్తున్నాయా? 2 సంవత్సరాల కిందట అనాథ ప్రేతాలంటూ సానుభూతితో దంపతులైన 2 శవాలకు తలకురివి పెట్టా. వాళ్ళ సమాధులే బాబు. నువ్వు అనుకున్నట్టు వీడు అనాథ కాదు బాబు, ఈ అమ్మ కన్న బిడ్డ. ఇది నా కోడలు. మిలిటరీలో దూరంగా ఉండే నా కొడుకు ఉత్తరాలు రాస్తున్న కళ్ళ ముందే కనిపించేవాడు. తొందరలో నీకు 12 మనవడు పుట్టపోతున్నాడని నా కోడలు రాస్తే ఆనందం పట్టలేక నా చేత్తో పురుడు పోస్తాను, కోడల్ని తీసుకురమ్మని ఉత్తర రాశాను. నెలలు నిండిన కోడలితో నా బిడ్డ ఈ ఊరు వచ్చాడు. ఏమయ్యా ఏంటా తొందర, కాస్త నెమ్మదిగా పోని. అసలే నా కోడలు ఒట్టి మనిషి కూడా కాదు. అమ్మా, అక్కడికి నీకు ఒక్కదానికే కోడలున్నట్టు, తన ఒక్కతే ప్రపంచంలో తల్లిగా పోతున్నట్టు, మరీ అంత గారం చేయకే బాబు, నెత్తికే కూర్చుంటుంది. నోరు ముయ్యరా, నువ్వా మిలిటరీ వదిలి రావు, నేను ఒక్కదానే ఇక్కడ చావాలి. రేపు బిడ్డనికని నాకిచ్చారనుకో, ఆ తర్వాత మీ ఇద్దరు నా దగ్గర ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సునీత, అక్కడేదో గొడవ జరుగుతున్నట్టుంది గురు. చూద్దాం పద పద. కొట్టుకుంటున్నారా? అవును గురు. మానకెందుకు వచ్చిన గొడవరా పద. అన్నయ్య, అన్నయ్య నా భర్తని కాపాడండి అన్నయ్య, ప్లీజ్. అన్నయ్య అని పిలుస్తుంది కాదనకు బాస్. కాపాడన్నయ్య. Hey.
నా భార్యని కాపాడండి. ప్లీజ్ కాపో. చచ్చిపోయాడా? కొన ఊపిరితోంది, హాస్పిటల్ తీసుకెళ్దాం పద. చూడు ముసల్దానా, మరో హత్య అనవసరం అనిపించి నిన్ను చంపకుండా వదిలిపెడుతున్నాను. నువ్వు చేయాల్సిందేమిటో తెలుసా? ఆ వస్తున్న పోలీసులతో ఇతన్ని కొడుకు కాదని చెప్పు, లేదంటే కొన ఊపిరితోననే కోడలు కడుపులో ఉన్న బిడ్డ తస్తారు. ఎవరమ్మా నువ్వు? వెళ్ళరా. ఈ టైం ఎప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను రెండో ఆటో సినిమాకి వెళ్ళొస్తున్నానయ్యా. అక్కడ పడున్న మనిషి ఈయన కొట్టుకుంటున్నారు. నేను భయంతో తాకున్నాను. ఇతన్ని గుర్తుపట్టగలవా? ఇతన్ని గుర్తుపట్టగలవా? లేదు బాబు, ఇతనెవరో నాకు తెలియదు, నిజంగా తెలియదు. తెలియదు. ఏమీ తెలియకుండా ఎలాగండి అడ్మిట్ చేసుకునేది? వివరాలన్నీ తర్వాత చెప్తాం, ముందు అమ్మాయిని అడ్మిట్ చేసుకోండి సార్. డాక్టర్, నా భర్తని హత్య చేసిన దుర్మార్గుణ్ణి నేను చూశాను. వాణ్ణి పోలీసులకు అప్పచెప్పేదాకా నేను బతకాలి. చూడమ్మా, నువ్వు తప్పకుండా కోలుకుంటావు. హాయిగా నిద్రపో. నువ్వు దుర్మార్గుడు అని తెలిసి నీతో కాపురం చేశాను, కానీ నువ్వు హంతకుడు అని తెలిసాక నిన్ను క్షమించను. పోలీసులకు రిపోర్ట్ చేసి నీ అంతు చూస్తాను. ఇది నువ్వు పనిచేస్తున్న హాస్పిటల్ విజయ, పైగా ఈ కేసు కూడా నువ్వే డీల్ చేశావు. నన్ను కాపాడటానికి నా భార్య డాక్టర్ లైసెన్స్తో ఈ హత్య చేసిందని చెప్తాను. ఈ పిల్ల అత్త తన సొంత కొడుకునే ఎవరో నాకు తెలియదని పోలీసులకు చెప్పింది. ఇక నీ మాటలు ఎవరు నమ్ముతారు? అమ్మా, ఇద్దరు మనుషులు ఒక గర్భిణీ స్త్రీని చేతుల మీద తీసుకొచ్చారు. ఆ అమ్మా ఇప్పుడు ఎక్కడమ్మా? రూమ్ నంబర్ 204 లో ఉన్నారు. సంతకం చేయండి.
ఏ బంధము లేని వాడివి అయిన వాడిలా వచ్చి తల కొలివి పెట్టినప్పుడే నువ్వు నా ముందు దేవుడంతా ఎత్తు ఎదిగిపోయావు. కాకిలో కాలిపోయిన బిడ్డ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉన్నాడన్న భ్రమలో నాకు నేనే ఉత్తరాలు రాసుకుంటూ బ్రతుకుతుంటే ఆ భ్రాంతిలోకి నువ్వు వచ్చి అమ్మా అని పిలిచావు. నిజంగా నా కొడుకే తిరిగి వచ్చినంత ఆనందపడ్డాను. నువ్వు మోసగాడిలా అడుగు పెట్టిన మానవత్వం ఉన్నవాడిని తెలిసి ఆదరించాను. అందుకే నీ మీద మోపిన నేరాన్ని నా నెత్తిన వేసుకున్నాను. బాబు బాబు అమ్మ కడుపులో రక్తంతో స్నానం చేసి ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టు ఈ స్వచ్ఛమైన నీటితో మైల స్నానం చేస్తూ నా పాపాలన్నీ కడిగేసుకుంటున్నానమ్మా. ఈ రోజు నుంచి అన్నపూర్ణమ్మ కొడుకుగా నీ బిడ్డగా బతుకుతానమ్మా. ఏమే ఇది కట్టలు ఊగడాలు, తలుపులు కొట్టుకోవడాలు, అద్దాలు పగలడాలు, ఇదేదో ఆనంద సినిమా లాగా ఉన్నాయి. అల్లికల్లో చివరికి వస్తున్నట్టుంది. నువ్వు బుడ్డగానే కలికాలం ఎప్పుడో పోయిందంటరా, ఇప్పుడు బెదపకాలం నడుస్తుంది. అదిగో ఫ్రెండ్షిప్ లో పర్సనల్ చేద్దానా? సారీ సరే సర్లే ముఖై ముఖై ఏమిటో చెప్తాను. ఏంటి అయితే ఓ నాయనో గాయానికే ఇంతగా అల్లాడిపోతున్నావే, రేపు నేను కొట్టబోయే చావు దెబ్బని ఎలా తట్టుకుంటావురా? గుండా బలంతో బతుకుతున్న వాడికి గుండె బలం ఉన్నవాడికి భయపడ్డావంటే నీ పతనం మొదలైందన్నమాట. నువ్వు క్షణం క్షణం చావడానికి ఈ క్షణమే ముహూర్తం పెట్టానురా. నీ అమాయకత్వంతో నువ్వు మోసపోయింది కాక, ఇంకా నన్నెందుకు నమ్మించాలని చూస్తావు అనుకున్నమ్మా? కట్టుకున్న భర్త నయవంచుకుడు అని తెలిసాక అతనితో కాపురం చేయలేక బొట్టు ఉండి వైధవ్యాన్ని అనుభవిస్తూ అతని నీడు కూడా పడకుండా నా బిడ్డని నేను పెంచుకుంటున్నాను. కానీ ఇవాళ రాజాగడి వల్ల నా దౌర్భాగ్యం నా బిడ్డకి వారసత్వంగా దాపురించింది. ఇంకెప్పుడు వాడి గురించి నా దగ్గర ఎత్తుకు. వెళ్ళిపో, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మా చదువుకున్న దానివి, గొప్ప మనసున్న దానివి, నా మాట కొంచెం వినమ్మా. రాజా తప్పు దోవలో పట్టవాడే గాని తప్పుడు వాడు కాదమ్మా. తన కారణంగా 5 పురాణాలు బలవుతున్నాయని తెలిసి ఆదుకోవడానికి వచ్చి తోషిలా నిలబట్ట మంచి మనిషమ్మా. మానవత్వం ఉన్న మీలాంటి వాళ్ళ అంటగా ఉంటే 10 ఉపయోగపడతాడు, కొన్ని జీవితాలకి వెలుగవుతాడు. నీ మాటే నిజమైతే రాజాన్ని ఆ శివశంకర్ పాలిటి యమకింకరుడుగా మారుస్తాను. ఏ ఆయుధంతో నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడానికి ప్రయత్నించాడో అదే ఆయుధాన్ని అతని పాలిటి అణ్వస్త్రంగా ప్రయోగిస్తాను.
ఇదేదో డే టైం దేవలా ఉంది. నువ్వేనా రాజా అంటే? లత, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఒంట్లో ఏం బాగలేదా? నా పేరు లత కాదు, లతలా ఉండే లత చెల్లెలు సీతని. మేమిద్దరం కావాల పిల్లలం. దెబ్బ దానికైతే నొప్పి నాకు, జలుబు దానికొస్తే తుమ్ము నాకు. ఆగమంటుంటే నేను నీ బ్రదర్ భరత్ ని ప్రేమించాను, అతను లేదో నేను బ్రతకలేను. చూసి కన్నే కొట్టు, నీ సోకుమాడ సంత కాడ పడతా పట్టు. మోతబావి కట్టనక మోగుతుంది చెజ్జనక. ఓకే ఇస్తే తీరేనంట నాలో కాక. ముద్దు మీద ముద్దే పెట్టు, పోరందగాడ పొద్దు పోదు నీ మీద. సందు చూసి కన్నే కొట్టు, నీ సోకుమాట సంద కాడ పడతా పట్టు.
మీరా మీరు ఇక్కడ కిందకి వచ్చారా? ఆ రాజాగడు మా గురించి ఎదుగుతున్నాడని తెలిసిందండి, అందుకనే భయపడి మీ దగ్గరికి వచ్చాం. ఈ రెండు రోజులు మీ ఇంట్లో ఉంటే సేఫ్టీగా ఉంటుందని. వారి సన్నాసుల్లారా, భగవంతుడు మీకు రేపులు చేసే బలం ఇచ్చాడు గాని రూపాయి బిళ్ళంత తెలివితేటలు ఇవ్వలేదురా. అసలు సిటీకి సెంటర్లో ఉన్న నా ఇల్లు మీకు సేఫ్టీగా ఉంటుందా? ఊరికి చివరి ఎక్కడో మిమ్మల్ని దాచిపెట్టిన ఆ రెడ్డి గారి గోడౌన్ సేఫ్టీగా ఉంటుందా? రెడ్డి గారి గోడౌన్లోనా? అయిపోయాడు చిన్న భాష, మోసం నవంబర్ 16వ తేదీ రాత్రి వర్కర్స్ కాలనీలో అమ్మాయిలను అమానుషంగా మానభంగం చేసిన గుండాలు. రాస్కెల్స్, నాకే అధికారం ఉంటే మిమ్మల్ని సెల్లో పెట్టి ఉరి తీస్తాను రా. ఉరి తీయాల్సింది ఈ కిరాయి కుక్కల్ని కాదు సార్, వీళ్ళని ఉసికొల్పిన వీళ్ళ బాస్ ని. ప్రాణాల కంటే విలువైన మానాన్ని మంటల్లో కలిపి వాళ్ళ బతుకుల్ని మసి చేసిన ఆ శివశంకర్ మీద కేసు బుక్ చేయండి సార్. రాజకీయ నాయకులు అంటే మీ పోలీసులకి ఈక ముక్కుతో సమానమైపోయిందయ్యా. మా పరిస్థితి ఎలా ఉంటే ఇక పబ్లిక్ సర్వీస్ ఏమిటని. నమస్కారం సార్. నీ నమస్కారం కోసం ఈ కబుకల కోసం నేను రాలేదయ్యా. నవంబర్ 16వ తేదీ రాత్రి నా గెస్ట్ హౌస్ మీద దాడి చేసిన రౌడీలు గుర్తుపట్టి ఆ రోజు వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చాను. ఇంతవరకు వాళ్ళని పట్టుకున్నారా లేదా అని ప్రశ్నిస్తున్నాను. ఇదిగోనయ్యా ఆ రోజు మీకు రాసిచ్చిన కంప్లైంట్ కాపీ. ఇంతవరకు మీరు యాక్షన్ తీసుకోలేదంటే మీరేం లంచం పుచ్చుకున్నారా? లేకపోతే ఆ గుండాలకి ప్రభుత్వం అండదండలేమని. వీళ్ళు అరెస్ట్ చేశారా? ఇప్పుడు అనిపించుకున్నారయ్యా మీరు కరెక్ట్ పోలీస్ వాళ్ళని. అది కాదు సార్, మీరు చెప్పిన టైంకి వీళ్ళు వేరే నేరం చేశారని చెప్పి ఇతను. ఒక్క మాటలో చెప్పాలంటే ఇతను చెప్పిందంతా ఏకముక్క. పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే పిచ్చి పిచ్చిగా నేను మాట్లాడుతున్నానో నువ్వు మాట్లాడుతున్నావో ఇప్పుడు తెలుస్తా. బాబు, మన ఆంధ్రదేశం మీద ఒట్టేసి ఒక్క నిజం చెప్పండి. నవంబర్ 16వ తేదీ రాత్రి 10 గంటలకు మీరు నా గెస్ట్ హౌస్ మీద దాడి చేశారా లేదా? చేశాం సార్. ఎస్ఐ గారు, వాళ్ళు నిజం ఒప్పుకున్నారు కాబట్టి కొంచెం శిక్ష తక్కువ పడేలా చూడండి. వచ్చిన పని అయిపోయింది, వస్తానయా. పాపం, చాలా కష్టపడి తీగలాగావు, డొంక అలాగే ఉంది, తీగ మాత్రం ఫట్. పెద్దోట్లే.
అన్నా నీ పుట్టినరోజు నాకు మందు పట్టి పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అన్నా. నీ పుట్టినరోజు, నీ నోములు పండిన రోజు. నేలమాపరా, అసలు జనం మందులో ఉన్నారు, మొహం పగలు కొడతారు. అది వచ్చాడు ఏం కావాలి చెప్పు. చూడు బాబు, మా అన్నకు మెక్డోల్ బ్రాందీ చిన్న స్మాల్, నాకు స్కాచ్ లార్జ్. మా అన్నకు అందులోకి మామూలు వాటరు, నాకు బిస్లరీ సోడాలు రెండు పట్టరా. మా అన్నకు నంచుకోవడానికి నిన్నటిదైనా మిగిలిపోయింది ఉంటే ఒక్క రూపాయి బూంది, నాకు మాత్రం ఫ్రెష్ చికెన్ 65 పట్టరాపా. ఓకే సార్. ఇదిగో బాబు ఉండు, అయ్యే వద్దుగానే నువ్వేమనుకోకు, నేను మళ్ళీ పిలుస్తాలే. అదేంటన్నా? ఏంటన్నా, తమరికి స్కాచ్ చిల్లీ చికెన్ బిస్లరీ వాటర్, ఎస్ ఇవన్నీ తీసుకోవడానికి తమరు నాకంటే ఇందులో గొప్ప అండి. అన్నో ఎవడి లెవెల్ ఆడుకుంటదిలే గానీ, అయినా బర్త్డే పార్టీ తీసుకొచ్చిన నీ అవమానించడం బాగోలేదన్నా. నీ పార్టీ అలాకొకటి. సరే ఓ పని చేద్దాంరా చెప్పు. నీకు నాకు చిన్న పందెం పందెమా, అందులో నువ్వు కనుక గెలిచావు అనుకో, నీకు స్కాచి చికెన్ ఫిష్ ప్రాన్స్ మటన్ ఆడితో పాటు సరిగ్గా నీకు మళ్ళీ ఉంటుంది చూడు, దాని మాంసం కూడా పెట్టిస్తా. నేను చేత్తో చేసే పని నువ్వు కాల్తో చెయ్యాలి. ఓకే నేను రెడీ. రెడీ రెడీయా? రెడీ. హలో, నమస్తే. నమస్తే. హలో, నమస్తే. ఎంత పొగరా నీకు, ముందు తల కింద. హలో లక్ష్మి. హలో. ఎప్పుడు వచ్చినా డాక్టర్ గారు చూస్తారని వెళ్ళిపోమన్న దానివి, ఈ రోజు నువ్వే ఫోన్ చేసి డైరెక్ట్ గా హాస్పిటల్ కి రమ్మన్నావు అంటే ఏమిటో విశేషం? ఏమిటి మరి కొత్త పరిచయంలా దూరం నెట్టేస్తున్నావు? మీకు దగ్గరైనందుకు నాకు శిక్ష పడింది. అంటే? నేను గర్భవతిని. ఏ మిస్టర్, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఇలా జరుగుతుంది అనుకోలేదని చెబుదామనుకుంటున్నావా? ప్రేమించిన అమ్మాయిని మోసం చేసే నిన్నటి ప్రేమ కథల్లో కథానాయకుల్లా పారిపోదామనుకుంటున్నావా? లేకపోతే డబ్బున్న అబ్బాయిని ప్రేమించిన పేదపిల్ల తల్లి కావడానికే తప్ప పెళ్లి కరువురాలు కాదని నిరూపించాలనుకుంటున్నావా? చెప్పవయ్యా, మీ నాన్న ఈ పెళ్లి కొప్పుకోడని చెప్పు. అభాషిణి కావాలంటే 2000 మొహాన పడతానని చెప్పు. క్షమించండి, నేను లక్ష్మి ప్రేమించాను, ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. నేను అడుగుతున్నది మీ ప్రేమ గురించి కాదు, జరగాల్సిన మీ పెళ్లి గురించి. మా ప్రేమకు మీరు అండగా నిలబడతానంటే నా తండ్రినైనా ఎదిరిస్తాను. సరే, నీలో నిజంగా అంత సిన్సియారిటీ ఉంటే నేను నా వాళ్ళందరూ నీకు సపోర్టుగా ఉంటాం. మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి, మళ్ళీ ప్రజల గురించి ఆలోచించే టైం వచ్చింది. ఒక్కసారి ఉద్యమమే కాదు, మహిళలు ఏం చేసినా వాళ్ళ వెనకే ఉంటారని మనం చేస్తున్నాను. నాకు ద్రోహం చేస్తావా? నీకేం అన్యాయం చేశానరా దుర్మార్గుడా? చొక్క వదులుతావా, కోటికి మంటావా? నిన్ను చంపైనా నేను చస్తాను గాని నిన్ను మాత్రం వదిలిపెట్టను. ఏమిటమ్మా ఇదంతా? ఏం చెప్పమంటావు బాబాయ్? నా స్నేహితుడు కూతురు అంటే నా బిడ్డతో సమానం. నా బిడ్డ కన్నీరు పెడుతూ వీడి కాలర్ పట్టుకుందంటే వీడేదో తప్పు చేశాడన్నమాట. ఏం చేశాడమ్మా? కడుపు పెళ్లి చేసుకుంటానని చేతిలో చెయ్యేసి పక్కలో పూలేసి. నేనేదో రేప్ చేస్తే కడుపు అనేది బిల్డప్ ఇస్తున్నావేంటి? సార్, నువ్వు 6 అడుగులు ఉన్నావు పొగిడిందండి. నువ్వు సూపర్ గా ఉన్నావు, నేను గ్యాస్ కొట్టానండి. ఐ లవ్ యూ అందండి. అటైతే రా అన్నానండి, వచ్చిందండి, వచ్చేసిందండి. ఇందులో నా తప్పేంటండి? తప్పా తప్పునరా? ప్రేమించిన ఆడదాన్ని అడగకుండా వచ్చిన పార్టీ టికెట్లు ఆదరించాల్సింది పోయి చెల్లని ఓట్ల విసిరిపారేస్తావా? మర్యాదగా ఈ అమాయకుల మెడలో తాళిగట్టు. కట్టకపోతే ఏం చేస్తావు? ఓటర్ లిస్ట్ లోంచి నీ పేరు కొట్టేయించి నేరస్తుడిగా కోర్టుకెక్కించి ఉరేయిస్తా. ఇదే తప్పు నీ కొడుకు చేసిన ఇదే మాటంటావా? పిచ్చివాడ, ఇదే తప్పు నా కొడుకు చేసుంటే ఆ ఆడకూతురు నా బిడ్డలు ఆదరించి ఎదురు కట్టి ఇచ్చి పెళ్లి చేసేవాడు. ఆ మాట మీద నిలబడేవాడు అయితే ఈ పిల్లకి న్యాయం చెయ్యి. నిజంగా కడుపోయింది నాకు కాదు, ఈ పిల్లకి. కడుపు చేసింది ఎవరో కాదు, మీ పుత్రరత్నం కుమార్.
ఏదో కారా టెన్త్ క్లాస్ 7 సార్లు తెప్పాడయ్యా అయినా 70 లక్షల కట్టంతో పెళ్లి సంబంధం కుదిరిస్తే ఆసుపత్రిలో నడుచు కమిట్ అయిపోయాడయ్యా వీడు ఏం బాబు ప్రేమించావా ప్రేమ ఏకముక్క ఏదో ఒళ్ళు బలిసే లైఫ్ లో ఫస్ట్ టైం పరిచయమైన ఆడదాన్ని ఏ మగాడు మర్చిపోలేడయ్యా కొంత టైం పడుతుంది చూడు కుమార్ నీకు లైలా మజ్ను ప్రేమ కథ బాగుంటుందా బాగుంటుంది మరి దేవదాసు పార్వతి ఇట్స్ ఓకే వాట్ అబౌట్ రోమియో అండ్ జూలియట్ సూపర్బ్ అంటే నీకు ట్రాజెడీ ప్రేమ కథలు అంటే ఇష్టం అన్నమాట ఐ కెన్ అండర్స్టాండ్ కుమార్ మీ నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకున్నారా పిరికి వాడికి ప్రేమించే హక్కు లేదు లక్ష్మి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు లక్ష్మీ పల్స్ చాలా వీక్ గా ఉంది డాక్టర్ సలైన్ ఆక్సిజన్ ఏర్పాటు చేయండి ఓకే డాక్టర్ ఏమైంది డాక్టర్ లక్ష్మి లేకుండా బ్రతకలేనని చెప్పిన ఎమ్మెల్యే కొడుకు విషం తీసుకునే ముందు విషానికి విరుగుడు తీసుకున్నాడు పాతికేళ్ల నా రాజకీయ జీవితం నా ఎమ్మెల్యే పదవి నీ తెలివితేటల ముందు బలాదూరయ్యా నా కొడుకు చేత ఇంత నాటకం ఆడిస్తావని ఊహించలేకపోయినాయా యు ఆర్ లక్కీ నన్నెందుకు బ్రతికించారు సిస్టర్ నేను ప్రేమించిన లక్ష్మి లేనప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలి మళ్ళీ నాకు విషమిచ్చి చంపేయండి సిస్టర్ విషమిచ్చి చంపేయండి లక్ష్మి లేకుండా నువ్వు బతకలేవని తెలుసురా అందుకే నిన్ను పాయిజన్ తో చంపి స్వర్గంలో ఉన్న లక్ష్మి దగ్గరికి పంపిస్తాను అక్కడ మీరిద్దరు హాయిగా ఉండొచ్చు మా ఇంటికి వచ్చి నా కొడుకుని కొడతావురా డేయ్ పిలవండి పోలీసులే ఎరా పిలవమంటావా డాడీ వద్దు మనకే డేంజర్ నీ కొడుకు విషం తాగడానికి ముందు విషానికి విరుగుడు తీసుకున్నట్టు డాక్టర్ సర్టిఫికేట్ వీడి ప్రేమ నిజమని నమ్మి వీడితో పాటు విషం తాగిన లక్ష్మి మృత్యువుతో పోరాడుతోంది తన చావుకి నువ్వు నీ కొడుకే కారణమని మరణ వాంగ్మూలం కూడా ఇచ్చింది సెక్షన్ 302-420 ప్రకారం పోలీసులు మీ మీదకి వస్తారు ఒక్కసారి మీ బతుకు పేపర్ కెక్కితే నీ ఎమ్మెల్యే పదవి రాజకీయ భవిష్యత్తు నీ కొడుకు లైఫ్ మొత్తం ఈక ముక్కలైపోతాయి అయ్యా రాజగారు మీరేం చేయమంటే చేస్తాను కానీ లెటర్ మాత్రం తిరుపతి మొక్కకి తల్లిలాలు దాచిపెట్టాడు దాచిపెట్టండి లేకపోతే నిజంగానే మా బతులు ఈక ముక్కలైపోతాయి బాబు నీకు వెన్నుపోటు పొడవడం తెలుసా వెన్నుపోటు పొడవడం నాకు ఈక ముక్కతో సమానం చెప్పండి ఎవరిని పొడాలో చెప్పండి నీ ఫ్రెండ్ శివశంకర్ని ఇదేంటి సార్ డబుల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు ఆ ఐదుగురికి జరిగిన రేపులకి ఎలాంటి సంబంధం లేదని మీరే స్వయంగా చెప్పారు మళ్ళీ ఇప్పుడు ఎందుకయ్యా ఇన్స్పెక్టర్ నన్ను నిస్కిస్తావు అప్పుడు అలా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాసుకున్నావు కదా ఇప్పుడు ఇలా స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు కూడా రాసుకోవాలి కదా పైగా మేము రాజకీయ నాయకులు అని తెలుసు కదా ఆర్గ్యుమెంట్ చేయమాక ట్రాన్స్ఫర్ అయిపోతావు కనీసం ఈ స్టేట్మెంట్ మీదనే నిలబడతారా
ఈయన గారి పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ఈ స్టేట్మెంటే ఖాయం చేసుకోండి. అవును, ఖాయం చేసుకుని ఆ శివశంకర్ గారిని బొక్కలో పెట్టండి. ఏదైనా తేడా వచ్చిందనుకో ఆ ఈక ముగ్గారి సంగతి నేను తెలుసుకుంటా. ఏంటన్నా తగ్గుతున్నావు? బీపీ కానీ చేయగా ఏమైనా వచ్చిందా? సరే గాని ఈ జనానికి అప్పు కావాలంటే తిరుపతి గుడి చుట్టూ తిరిగినట్టుగా నా ఇంటి చుట్టూ గుడ్డు 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 గుడ్డుకుని మనం తిరుగుతారు కదా. మరి ఇప్పుడు నాకు ఒంట బాగాలేదు, ఒక్కడు కూడా చుట్టానికి రాలేదట్రా. పిచ్చన్న, నీ వాల్యుయేషన్ గురించి నీకు తెలియట్లా, నీ దాకెందుకన్నా? ఈ సిటీలో ఏ సెంటర్ లోనైనా సరే నీ ఫోటో పెట్టు, దాన్ని చూడటానికి జనం క్యూలో నిలబడతారు. అదన్న పబ్లిక్ లో నీ పేజ్ వాల్యూ. జరంగా ఉన్నప్పుడు జోక్లు అయిపోక. జోక్ కాదన్నా, నిజం. ఒక 300 ఇలా కొట్టు, దాంతో నీ ఫోటో తయారు చేయించి అపోలో హాస్పిటల్ సెంటర్ లో పెడతాను. దాన్ని చూడటానికి జనం క్యూలో నిలబడకపోతే సంవత్సరం పాటు నీ దగ్గర ఫ్రీగా ఉద్యోగం చేస్తానన్నా. అంతేనంటావా? నేమీ తొట్టు. సరే కానీ ఇదిగా తీసుకో తీసుకో. అలాగా పనిలో కనుక ఏమన్నా తేడా వచ్చిందో, ఆ సెంటర్ లో ఉండేది నా ఫోటో కాదు, నిన్ను చంపి నీ శిలా విగ్రహం పెడతా. మాటలద్దు, రేపు పొద్దున అపోలో హాస్పిటల్ సెంటర్కి వెళ్ళి చూసుకో, అప్పుడు మాట్లాడు. ఓకే ఓకే. కొట్టేసి చింపాంజీ గంటే నేను దెబ్బ కొట్టలేదు కదా. అక్కడ జనం క్యూలు నుంచున్నారంటే మన అభిమానులు ఉంటారు. కమింగ్. ఏమేశారు, ఎలా ఉంది మన పొట్ట? ఏంటే అది? ఎలా ఉందన్న మన పబ్లిసిటీ? వెరైటీగా ఏర్పాటు చేశా, కత్తిలాగా ఉంది కదా. అన్న పని చెయ్యన్న, వదిన ఫోటో కూడా ఇచ్చావు అనుకో, స్త్రీలు అనే చోట అంటించేస్తాను. ఫ్యామిలీ పబ్లిసిటీ అదిరిపోతే. ఆ చేత్తోనే నీ ఫోటో కూడా ఇచ్చావు అనుకో, స్త్రీలు పురుషులు కాని వాళ్ళ చోట ఉంటుందా? అక్కడ అంటిస్తా. మిస్టర్, నన్ను సెల్లో పెట్టిన నిన్ను నక్సలైట్ ఏరియాకు ట్రాన్స్ఫర్ చేయించకపోతే నా పేరు శివశంకరే కాదు. ఈ యూనిఫామ్ వేసుకుని ఇలాంటి రౌడీలకు చింతగిరి చేసే బదులు నక్సలైట్ల చేతిలో చస్తే కనీసం పేపర్ల పేరనే పడుతుంది. శభాష్, రౌడీల దగ్గర రాజకీయ నాయకుల దగ్గర మీసాలు తిప్పేస్తేనే ఈ స్టేట్ లో నిన్నే చూశానయ్యా. పాత్రుడు, వెంటనే బెయిల్ తీసురా, బయటకు వచ్చి వీడంతు చూస్తాను. నీకు నేను బెయిల్ తీసుకురావాలా? ఎవరు బాబు నువ్వు? పాత్రుడు, నేనయ్యా శివశంకర్ని. సారీ బాబు. గురుగారు, ఇతర రేప్ కేసు తాలూకు రౌడీలకు బాస్ అయిన ఇండస్ట్రియలిస్ట్ శివశంకర్ కదా? ఇండస్ట్రియలిస్ట్ ఏకముక్క పక్కా రౌడీ. ఎస్ఐ గారు, వీడికి వెంటనే ఉరిశిక్ష పడేలా ఎఫ్ఐఆర్ చాలా స్ట్రాంగ్ రాసేయండి. కరెక్టేనా? చాలా కరెక్ట్. వెనకడికి ఎవడో మోతక సామి చెప్పాడంటలేండి, ఇంటికొక్క ఇంటికొక్కని దగ్గరకు రానివ్వదు అని. నమ్మకస్తు నన్ను వదిలిపెట్టి ఆ పాత్రుడు గారిని నమ్ముకున్నారు. ఇప్పుడు ఏమైంది? మీకు బెయిల్ ఇవ్వడానికి ఆఖరికి నేను తప్ప గతి లేకుండా పోయింది. తలూపుడు కాదు, ఇప్పుడు ఆడు ఊరుకుంటారనుకున్నారా? అధికార పార్టీ వాడు ప్రతిపక్షంతో చేరి ప్రభుత్వాన్ని కూల్చేసినట్టు మిమ్మల్ని దెబ్బ మీద దెబ్బ కొట్టకపోతే నా పేరు మార్చుకుంటా. ఏమైందిరా? ఆ రోజు గెస్ట్ హౌస్ మీద దాడి చేశారని పాత్రుడు గారు మమ్మల్ని కాపాడారు కదండి. అవును, కాపాడాడు. ఈ రోజు తన గెస్ట్ హౌస్ మీద దాడి చేసింది మేము కాదని పోలీసులకు రివర్స్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్. రేప్ కేసు కింద అరెస్ట్ చేయడానికి పోలీసులు మా కోసం వెతుకుతున్నారు సార్. ఆ పాత్రుడు రాజకీయ నాయకుడైతే నేను రౌడీ నా కొడుకుని. దెబ్బకు దెబ్బ ఎలా తీయాలో నాకు బాగా తెలుసు. ఆ ఐదుగురు కోసం పోలీసులు వెతుకుతున్నారు. ముందు వాళ్ళని తీసుకెళ్లి గెస్ట్ హౌస్ లో ఉంచు. కారా పండి, కారా పండి.
కార్తీక్ తొందరగా పారిపండి, కార్లో బాంబు ఉంది, దిగండి. చంపడానికి ఆ శివశంకర్ బాంబు పెట్టాడయ్యా. అయ్యో బాంబు, టైం బాంబు, కాసేపు ఉంటే అందరూ వచ్చేవాళ్ళు. దేవుడా బాంబు. అమ్మ శివశంకరు, అయిపోయాడు చిన్న భాష. ఏమిటయ్యా తెగ వాగుతున్నావు? ఎవడైనా వడ్డీ ఎగేశాడా, అసలుకే టోపీ వేశాడా? అవును బాబు, మేము మాట్లాడితే మీకు టోపీలు, బెల్ట్లు, కడ్డ్రాయిలు జ్ఞాపకం వస్తాయి. తవరు మాత్రం కామ్గా బాంబులు పెట్టండి. బాంబు ఏంటి అయ్యా? బాంబు ఏంటా ఓరగండ, ఎవడన్నా ఏంటో దేంతోనే నవ్వుతాడు, సేఫ్టీగా ఉంటుంది. మన గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకోండి అని మమ్మల్ని పంపించి మేము వెళ్ళే కారు కింద బాంబు పెట్టి మమ్మల్ని లేపేయాలని చూస్తారా? మీ బోడి ప్రాణాలకు బాంబు కూడా వేస్ట్ చేస్తానా? మీ యాక్టింగ్ ఆపుతారా? సమయానికి ఆ రాజా గడు వచ్చి సేవ్ చేశాడు. రాజా వచ్చి మిమ్మల్ని సేవ్ చేశాడా? ఓరి తెలివి తక్కువ దద్దమ్మా, వాడికి హఠాత్తుగా మీ మీద ప్రేమ పుట్టుకొచ్చిందంటే అది ప్రేమ కాదురా, అదంతా డ్రామా. నిజమేనంటారా? ఆ మిగిలిన సన్నాసులు ఎక్కడా? మీ మీద కోపంతో ఆడుతూ వెళ్ళిపోయారండి. అంటే ఏముందండి, నేను ఆడుతూ వెళ్ళిపోయిండే, ఏంటో చిన్న సెంటిమెంట్ అడ్డుపడి ఇటు వచ్చా. నీకు నాకు బిజినెస్ సెంటిమెంట్, వాడికి నా కూతురుతో లవ్ సెంటిమెంట్. కరెక్ట్, నువ్వు వెంటనే వెళ్ళి నా కూతుర్ని కిడ్నాప్ చేయించు.
పచ్చన్ని ముద్దు చెరిపే నమ్మో ఆ సరిహద్దు దాచింది దక్కించేవా. తడపడకెత్తలకరిచినుక బలపడని బలపుల గిలక మొదలడదాం యౌవారం. రాత్రంతా రాత్రంతా జాతరలి రావేయంచక ముత్యమంతా వెన్నెలొచ్చి ముద్దబంతి మొగ్గ బిచ్చి ఆశలన్నీ ఉరువడా పండగ మాట్లేంటరా నాకుందో ఒకటే కూతురుగా. మీ సెకండ్ సెటప్ కూతురుని కూడా తీసుకొచ్చుంటారండి. మా శివశంకర్ బాబు నీలాగా నీతి తప్పిన మనిషి కాదు, రాముని టైప్ మనిషి. సింగిల్ వైఫ్, సింగిల్ డాటర్, ఆల్ సింగిల్. మీ ఇద్దరం నోరు మూసుకుని ముందు ఆ మోటలు వెప్పండి. కమా ఫేస్ చూశారు కదా, ఎట్టాగే ఉంటది. ఒరిజినల్ క్యారెక్టర్లు రావు, డూప్లికేట్లు వస్తుంటాయి. అండ్ చూడండి, ఇదేంటండి బాబు ఈ పిల్ల పప్ప 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 పోయిందన్నారుగా. తోటాన్ని తీసుకురమ్మంటే AK-47 ఎత్తుకొచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ శివశంకర్ అంటే ఏమిటో చూపిస్తాను. నీ పాపాలకి సమాధి కట్టడానికి వెళ్ళాడు. సమాధి నాకు కాదే, నువ్వు చనిపోయిందని డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన లక్ష్మికి. వాళ్ళకు లాక్ రండి. ఇది చనిపోయిందని భయపెట్టి ఆ రాజాగాడు నా స్నేహితుణ్ణే నాకు శత్రువుగా మార్చాడు. నా మనుషుల చేత నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించబోతున్నాడు. నా ఐదుగురు మనుషుల్ని నాకు అప్పజెప్పకపోతే రేపు తెల్లారేసరికి వెళ్ళే సవాలు ఈ కాలనీలోనే పడి ఉంటాయని రాజాగడికి చెప్పండి. రాజా, అమ్మ వాళ్ళని శివశంకర్ కిడ్నాప్ చేశాడు. వాళ్ళ మనుషులు వదిలితే గానీ మన వాళ్ళని వదలడంట. శివశంకర్, అధికార పార్టీ ఎమ్మెల్యే ఆవేశంలో ప్రతిపక్షంలో చేరినట్టు నేను నీకు పొరపాటున వెన్నుపోటు పొడిచాను, నన్ను క్షమించు. నువ్వు చేసిన మోసానికి నిన్ను షూట్ చేసి పారేయాలి. ఈ ఒక్క తప్పు క్షమించండి అంకుల్. మళ్ళీ పార్టీ మార్చడానికి నమ్మకం ఏంటి? మళ్ళీ వెన్నుపోటు పడవడానికి గ్యారంటీ ఏంటి? ప్రభుత్వం పడిపోయేటుంటే వెన్నుపోటు పొడుస్తాం, గానీ ప్రతిపక్షం ఇంత వీక్గా ఉంటే ఎందుకు పొడుస్తాం? అంకుల్, మూడు ముళ్ళు పడకుండా మూడో నెల రావటం మన సంప్రదాయం కాదు. డాక్టర్ విజయలక్ష్మి,
ఈ పిల్లక అబార్షన్ చేయి. ప్రాణాలు తీయడానికి నీలా నీచమైన మనిషిని కాదు, డాక్టర్ని. ఓకే, నేను ఎలాగూ నీచుణ్ణి నికృష్టుని కాబట్టి ఈ పని నేనే చేస్తాను. దుర్మార్గుడా, తల్లిగా పోయి నా కోడల్ని చంపావు, ఐదుగురు ఆడవాళ్ళు మాన ప్రాణాలు తీశావు, ఇప్పుడు ఈ అమ్మాయి కురాలని బలి తీసుకుంటున్నావు. నువ్వు చస్తే మళ్ళీ ఏ ఆడది నేను కండానికి ముందుకు రాదరా. శివశంకర్, నీ మనుషుల్ని తీసుకొచ్చాను. ఉండి. ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది. శివశంకర్, Thank you.
ಜಂಡಾ